పరిశుద్ధాత్మయానవర్ నీరు ఎంగళోడు పేసువీరాగ. పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడును గాక. కథావే నీరు నోడు పేసు. ప్రభువా మీరు నాతో మాట్లాడండి. ఎల్లారు సొల్లి జపింగ పాక. అందరూ ఆ విధంగా చెప్పి ప్రార్థన చేద్దాం. ఎల్లా సొల్లి జపింగ కథా. అందరూ ఆ విధంగా ఆ మాటలు చెప్పి ప్రార్థన చేద్దాం. எங்கள் நல்ல பிதாவே மன நன்றியோடு மை ஸ்தோத்தரிக்கிறோம். மகா கிருபையும் இரக்கம் நிறைந்த எங்கள் தேவனே, இந்த நாளிலேயும் நீர் என்னோடு எங்களோடு பேசும் ஆண்டவரே. உடைய வார்த்தைகள் சத்தியம் உள்ளது, ஜீவன் உள்ளது, பலன் உள்ளது. உடைய வார்த்தையில் வெளிச்சம் உண்டு ஐயா. அந்த வார்த்தையில் இருக்கிற வெளிச்சம் எங்கள் இருதயத்தில், எங்களுடைய வாழ்க்கையில் பிரகாசிக்கட்டும். நீர் எங்களோடு பேசுவீராக. பரிசுத்தாவியானவருக்கு எங்களை முற்றிலுமாய் ஒப்பு கொடுக்கிறோம் தகப்பனே. இந்த வார்த்தையை கொண்டு நீர் என்ன பேச சித்தமாயிருக்கிறீரோ அதை மாத்திரம் பேசும். நாங்கள் கேட்க சித்தமாயிருக்கிறதை மாத்திரம் பேசும். ஆண்டவரே, உடைய கரத்தில் எங்களை தாழ்த்தி ஒப்பு கொடுக்கிறோம். தொடர்ந்து நடத்தும். பரிசுத்த ஆவியானுடைய ஆளுகை எங்களுக்கு தாரும். பாவித்து நடத்தும். இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் பிதாவே, ஆமென். அல்லேலூயா. கர்த்தருடைய நாமத்துக்கு மகிமுண்டாட்டும். பிரபுவுக்கே நாமானிக்கு மகிமை கலுகுன காக. என் வஸ்திரத்தை தங்களுக்குள்ளே பங்கிட்டு, நா யக்க வஸ்திரமுலனு வாரு பஞ்சுகொணுச்சுன்னாரு. என் உடையின் பேரில் சீட்டு போடுகிறார்கள். நா அங்கில கொரக்கு சீட்லு வெயிச்சுன்னாரு. இந்த வார்த்தை ஒரு தீர்க்க தரிசனமான வார்த்தை. ஏக்க மாட ஒக பிரவச்சனமைனட்டுவண்டி மாட. கர்த்தராக இயேசு கிறிஸ்துவை குறித்த வார்த்தை. பிரபுவைன இயேசு கிறிஸ்து குறிஞ்சி செப்பப்படினட்டுவண்டி மாட. இதை நாம் புதிய ஏற்பாட்டுல, దీనిని మనం కృత నిబంధన గ్రంథంలో మత్తయి 27వ అధికారం 35వ వసనతలేయం. మత్తయి గ్రంథము 7వ అధ్యాయము 35వ వాక్యంలో 27:35 మార్కు సువిశేషం 15:24 మార్కు సువార్త 15:24 లూకావిన్ సువిశేషం 23:34 లూకా సువార్త 23:34 యోహాన్ 19:23 యోహాను 19వ అధ్యాయం 23వ వాక్యం. ఇద నాలుగు సువిశేష పుస్తకతలేయు ఏక నాలుగు సువార్త గ్రంథములలో కత్రాయ యేసుక్రీస్తునుడి మరణ కాలతలే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ సమయములో నడంద ఒక కురిపిట ఒక కార్యతే కురితు సొల్లపడుగరదు. జరిగినటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్పబడి ఉన్నది. కత్రుడి నామముకు మహిముండాటు. ప్రభు యొక్క నామము మహిమ పరచబడును గాక. కత్తర్ ఇప్పటి మరిక వేండుం. ప్రభు ఇలాగ మరణించాలి. ఇప్పటి పాడుబడ వేండుం. ఇలాగ శ్రమలు పొందాలి. ఇప్పటి కత్తరికి అవర్ మహిమయా బలి ఆగ వండు మెన్రు. ఈ విధంగా ప్రభు కొరకు మహిమకరంగా బలి అవ్వాలని అవరి కొరితు తీర్క దర్శనమై మున్నరివిత్తు ఇంత భూమికి వందారు. ఆయన గురించి ఇంతకు మునిపే ప్రవచన మూలంగా చెప్పబడి ఈయన భూమి మీదకి వచ్చాడు. కతురి నామతుకు మహిముండాట. ప్రభు నామం మహిమ పరచబడును గాక. అవరి సొల్లియ ఎల్లా తీర్క దర్శన వార్తలు, ఆయన చెప్పిన అన్ని ప్రవచన వాక్యాలు అవరుడియ జీవితలే ఎల్లాం నెరవేరి ఇరుకరు. ఆయన జీవిత కాలంలో అన్ని నెరవేరినింది. కత్తరికి మహిమ ఉండటం. ప్రభువుకు మహిమ నెరవేరిన ఒక తీర్కదర్శన వార్తల వాటిలో నెరవేరినటువంటి ఒక ప్రవచన వాక్యాన్ని, ఎన్ వస్త్రంగళై తంగళకుళ్ళే పంగిట్టు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, ఎన్ ఉడయిన్ పేరిల్ సీట్లు పోడుగ్రార్గల్, నా అంగిల కొరకు చీట్లు వేయుచున్నారు ఎన్ర ఒక వార్తయు ఒక ముఖ్యమైన తీర్కదర్శనమాగు. ఈ యొక్క వాక్యము కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రవచన వాక్యము. కర్తర్ ఇంద ఎడతలే వందు పేసనోను సొల్లి ఎనకు సొల్లుబోదు. ప్రభు ఈ యొక్క చోట్ల వచ్చి మాట్లాడాలని చెప్పినప్పుడు కర్తర్ ఎనకు కొడుత ఒక ఆలోచన ఇదిదా. ప్రభులో వారు నాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఇదే. కర్తర్ ఎప్పుడు నమ్మోడు పేసువారు ఎన్నది ఎనకు తెలియదు. ప్రభు ఎలాగ మాట్లాడుతారనేసి నాకు తెలియదు. కొంచెం గవనమా కేళ్ళుంగ. మీరు కొంచెం ఆలకించండి. సెల్ ఫోన్ ఇక్కడ కొంచెం స్విచ్ ఆఫ్ పండుగ, ఇల్లైనా సైలెంట్ లో వేయంగా. మొబైల్ ఫోన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్ లో పెట్టండి. కత్తురియ వార్తకి నా ఘనతై కొడుపో. ప్రభు యొక్క మాటకు మనము ఘనపరచుదాం. ఎన్ ఉడయిన్ పేరిల్ సీట్టు పోడుగ్రార్గల్, నా వస్త్రముల కొరకు వారు పంచుకొనుచున్నారు, నా అంగిలం కొరకు చీట్లు వేయుచున్నారు. కుళ్ళే పంగిట్టు ఎన్ ఉడయిన్ పేరిల్ సీట్టు పోడుగ్రార్గల్, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగిల కొరకు చీట్లు వేయుచున్నారు. కర్తుడి నామముకు మహిమ ఉండాటు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. కర్తరాగి యేసుక్రీస్తు మరణం అడవేదర్కు ముందాగ, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించడానికి ముందు, గచ్చమనే తోటతలే అవర్ పిడికపడుగరార్, ఆ యొక్క గచ్చమైన తోటలో ఆయన పట్టబడి, అంగే ఇరుందు అవర్ న్యాయం తీర్కపట్టు, అక్కడ నుండి ఆయన న్యాయం తీర్చబడి, వారినాలు అడికపట్టు, కొరడాలతో కొట్టబడి, ముళ్ముడి సూటపట్టు, ముళ్ళు కిరీటముతో చుట్టబడి, అవరుడియ అవరికి ఒక సిలువయ్యి కొడుతూ, ఆయనకు ఒక సిలువనిచ్చి,
அவரை அந்த மலையின் மேல கொண்டு போய் ஆ யொக்க கொண்ட மீதுக்கு ஆயனை தீஸ்கெல்லி சிலுவையில அவரை சிலுவலோ ஆயனனு மூன்று ஆணிகளால அடித்து மூடு மேக்கல துவாரா ஆயனனு பந்தின்சி வானத்துக்கும் பூமிக்கும் நடுவாக தொங்க விடுகிறார்கள். ஆகாசமனுக்கு பூமிக்கு மத்தியாக ஆயனனு வேளாடு தீசாரு. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாட்டும். பிரபு ஆயின இயேசு கிறிஸ்து நாமமுனுக்கு மகிமை கலுகட்டும். அடித்த வாரினால் அடித்த அடிகள் ஆயனனு கொரடாலத்தோ கொட்டப்படினட்டுவண்டி ஆயக்க தெப்பலு ஏறக்குறைய 39 அடிகள் தாதாப்பு 39 தெப்பலு. ஒரு வார் என்பது ஒக்க கொரடா அண்டே ஏறக்குறைய 9 துணை வார் இல்லைனா 12 அந்த எக்ஸ்ட்ரா பிரான்ச்சஸ் இருக்கும். தாதாப்பு 9 குரடாலத்தோ சுட்டபடி உண்டு இல்லைனா 12 கூட இருக்கும். லேகப்பத்தை 12 குரடாலத்தோ சுட்டபடி உண்டு. ஒரு அடி அடிக்கும் போது ஒக்க தெப்ப கொட்டினப்படு ஏறக்குறைய 12 இடத்துல காயம் ஏற்படும். தாதாப்பு 12 சோட்லலோ தெப்பலு தகுளுதாய். இயேசுருடைய தலையில இயேசு யொக்க தலைமீதா அவருடைய முள்முடி சுட்டப்பட்டது. முள்ளு கிரீட்டம் சுட்டப்பட்டினப்படும். குறைய 7-12 முட்கள் அவருடைய தலையில குத்தப்பட்டது. தாதாப்பு 7-12 முள்ளு ஆயன தலை மீது குச்சபடிந்தி. தன்னுடைய சரீரம் எல்லாம் கிழிக்கப்பட்டு ஆயன யொக்க சரீரம் அந்தா கூட செல்ச்சபடி பயங்கரமான ஒரு நிலையில பயங்கரமாயினட்டுவண்டி ஒக்க பரிஸ்தித்திலோ ரத்தம் எல்லாம் வழிந்து கொண்டிருக்கிறது. ரத்தம் அந்தா கூட சிந்தபடி சொன்னது. இந்த நிலையில ஒரு சொரசொரப்பான ஒரு மரம் அவர் மேல வைக்கப்பட்டு சுமக்கப்படுகிறது. இலாண்டி பரிஸ்தித்திலோ ஒக்க பயங்கரமாயினட்டுவண்டி ஒக்க மரானு ஆயன மீது பெட்டபடி உள்ளது. அந்த இடத்துல இருந்து அவர் சுமந்து கொண்டு போய் ஆ யொக்க சோட்டு நுண்டி ஆ யொக்க மரானுன்னு ஆயன மோசுக்குண்டு வெல்த்து கொல்கதா மலையின் மேல கொல்கதா அனேட்டுவண்டி கொண்ட மீதக்கு ஆணிகளால் அடித்து மேக்கல துவாரா கொட்டபடி அவரை துன்புறுத்துகிறார்கள். ஆயனு வேதிஸ்துனாரு. அந்த நிலையில அலாண்டி பரிஸ்தித்திலோ அவர் உடுத்தி இருந்த வஸ்திரத்தை ஆயன வேசுக்கொண்டு உன்னட்டுவண்டி வஸ்திரமுனு ஒரு 4 பேர் ஒக்க நலுகுரு அந்த வஸ்திரத்தை தங்களுக்குள்ளே பங்கிடுகிறார்கள். 4 பங்கா போடுகிறார்கள். ஆயனக்கு வஸ்திரான் 4 தானே பஞ்சுக்கொண்டுன்னாரு. யோவான் சுவிசேஷத்துல அந்த 19:23 படிச்சீங்கன்னா அந்த வார்த்தை தெரியும். யோவான் சுவார்த்தா 19:23 வாக்கியம்ல ஆ யொக்க சங்கடன அக்கட கனபடுத்துந்தி. பிறகு அவருடைய உடை ஒன்று இருக்கிறது. அடு தருவாத ஆயனக்கு வஸ்திரம் ஒக்கட்டு உந்தி. அதை என்ன செய்யறாங்கன்னா தானினி வாழ்வு ஏம் செஸ்துன்னாரு. அது முழுமையாய் தையல் இல்லாமல் இருக்கிறதுனால அது பூர்த்திகா நெய்யப்படுக்கொண்டா ஒன்னந்து வல்ல தானினி குட்டப்படுக்கொண்டா உண்ணந்து வல்லனா அதை என்ன பண்றாங்கன்னா தானினி ஏம் செஸ்துன்னாரு. இது யாருக்கு வருமோ என்று தங்களுக்குள்ள சீட்டு போடுகிறார்கள். ஈ யொக்க வஸ்திரம் எவருக்கு வஸ்துந்தோ அனே வாழ்ந்து சீட்லு வேசுக்கொண்டுன்னாரு. இந்த வார்த்தை இந்த காரியங்கள் எல்லாம் நம்ம ஏற்கனவே அறிஞ்சது. இவைகள் எல்லாம் பார்த்து இருக்கிறோம். ஏக்க மாட்டலு ஏக்க சங்கடனல் அண்ணி மனக்கு தெளிசினவே. ஆனா இந்த சந்தர்ப்பத்தை நீங்க அறிஞ்சுக்கணும். ஏக்க சங்கடனும் மனம் குர்த்து சேஸ்கோவாலி. எந்த நிலையில இந்த சேவகர்கள் இத தேவனுடைய உடையை வஸ்திரத்தை பங்கிடுகிறார்கள் சீட்டு போடுகிறார்கள் என்பதை அறிய வேண்டும். ஏக்க சேவக்குழு எலாண்டி பரிஸ்தித்துல்லோ ஏக்க வஸ்திரான்னு சீட்லு வேசுக்கொண்டுன்னாரு பஞ்சுக்கொண்டுன்னாரு அனேதி மனம் ஆலோசிச்சாலி. ஒரு மனுஷன் அந்த சிலுவையின் மரத்துல தொங்கிக் கொண்டிருக்கிறார். ஒக்க மனுஷி ஏக்க சிலுவம் ராணு மீத விரலாடுத்துனாடு. இன்னும் கொஞ்ச நேரமோ எந்த நேரமோ அவர் மறிக்க போகிறார். இங்க கொஞ்சம் சேப்பிலோ இங்கா தாதாப்பு கொஞ்ச சமயம்லோ ஆயன மரணிச்சு போத்துனாரு. அவர் எதற்காக இப்படி வாதிக்கப்பட்டு மறிக்கிறார்? ஆயன எந்த குறைக்கு இலாண்டி மரணாணி அனுபவிச்சு போத்துனாரு? அவர் என்ன பாவம் செய்தார்? ஆயன ஏம் பாபம் சேசாரு? இப்படி கொடுமைப்படுத்த வேண்டிய அவசியம் என்ன? இலா சிரமப்பட்ட வடவலசின அவசரம் ஏமிட்டி? இது எதுவுமே இந்த சேவகர்களுக்கு தெரியாது. இ காரியமாய் ஏதி கூட ஏக்க சேவகர்களுக்கு தெரியாது. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். பிரபு நாமமுனுக்கு மகிமை கலுகணும் காக்க. அவங்களுடைய காரியம் ஒண்ணு மட்டும் தெரியும். வாழ் ஏக்க காரியம் ஒக்கட்டு தெளிசு. நம்ம டியூட்டியை நம்ம முடிச்சிட்டோம். மன ஏக்க பணினி மனம் முகிஞ்சாம். இந்த டியூட்டில கூட நமக்கு என்ன கிடைக்கும்னு இவங்க நினைச்சிட்டு இருந்தாங்க. ஈ யொக்க பணியில கூட மனக்கு ஏமி தொருக்குதுன்னு வாழ ஆலோசிச்சு கொண்டுன்னாரு. கடைசியில அவங்க கிடைச்சது என்னன்னா ஆக்கிரிக்க வாழ்க்கு தொருக்குந்து ஏமிட்டே இவங்க யார கொலை செய்தாங்களோ இல்ல எவரினி ஹத்திய சேசாரோ அவருடைய வஸ்திரத்தை தங்களுக்காக எடுத்துக்கொள்ளும்படியா சீட்டு போட்டாரு. ஆயன யொக்க வஸ்திரான்னு பஞ்சுக்கோடானிக்கு வில்லு சீட்லு வேஸ்துன்னாரு. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். பிரபு நாமமுனுக்கு மகிமை கலுகணும். அழிஞ்சு போனாலும் ஒருக்கர் நசிஞ்சு போயினா கூட நமக்கு என்ன கிடைக்கும் என்ற சமுதாயத்துல வாழ்ந்து கொண்டிருக்கிறோம். மனுக்கு ஏமி தொருக்குத்துந்து அனேட்டுவண்டி ஏக்கா
జీవితంలో మనం జీవిస్తున్నాం. பாருங்க எவ்வளவு பயங்கரமான ஒரு ஒரு సందర్భం ఇది అంటే నాం గమనికలా. చూడండి ఎంతటి భయంకరమైనటువంటి సంఘటనని మనం ఆలోచించాలి. நீங்க வேதத்துல வாசிக்கலாம். మనం పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానిస్తే లూకావిన్ సువిశేషం 10వ అధికారం 30వ వసనத்தை படிச்சீங்கனா లూకా సువార్త 10వ అధ్యాయం 30 వాక్యాన్ని ధ్యానిస్తే ఒకసారి படிங்க பார்க்கலாம். లూకావిన్ సువిశేషం 10వ అధికారం 30వ వసనం. எரிகோ எருசலேமிலிருந்து எரிகோவுக்கு போன ஒரு மனுஷனை இந்த திருடர்கள் பிடித்து அவனிடத்துல செய்யற ஒரு காரியம் என்னன்னா, எருசலேமு நுண்டி எரிகோ பட்டணமுனுக்கு வெல்துன்னாட்டுவண்டி மனுஷனை பட்டுக்கொணி ఇక దొంగలు చేస్తున్నటువంటి ఒక కార్యం ఏమిటంటే, అవన్ వస్త్రంగళై ఉరిందుకొండు ఆయన యొక్క బట్టలను దోచుకుని అవని గాయపడి కుట్రుయిరాయి విట్టుపోనార్గల్ అతనిని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి అవని వస్త్రతై ఉరిందుకొండార్గల్ ఆయన యొక్క బట్టలను దోచుకున్నారు. ఇంకి ఇప్పటిదాన ఇంత సముదాయం ఇరుందుకొండిరుకరదు. ఇప్పుడు కూడా ఏక లోకంలో ఇలాంటి పరిస్థితులు సంభవిస్తుంది. ఒక యజమానుడు ఒక ద్రాక్ష తోటతే ఉండాకి రూపరించి వేలకారులకు అదే కుత్తగయ్యాక విట్టు దూరదేశత్తుకు పోగరాన్. ఆ సేవకుల దగ్గర దాన్ని గుత్తకి ఇచ్చి దూర ప్రయాణం చేసి దూరదేశానికి వెళ్తున్నాడు. ఆ కనికాలం సమీపించుకోబోదు కని పలన్ కరుగ్ర సమయం వరుబోదు ఫలము కాలము సమీపించినప్పుడు వేరే వేలకారులు అనిపి పలనై కొండు వరుబడి అని సొలుగరా తన యొక్క సేవకులని పంపి ఫలాన్ని తీసుకురమ్మంటున్నాడు. అవర్గలెల్లాం అవర్గల్ గాయపడి అవమానపడి అనిపి విడుగరా తన యొక్క సేవకులను అందరిని కూడా గాయపరిచి అవమానపరిచి పంపేస్తున్నారు. కడైసిల తనుడి ఒరే కుమారుని అనుపుగరా ఆఖరిగా ఆ యొక్క యజమానుడు తన యొక్క కుమారుని పంపిస్తున్నాడు. అవంగ సొల్రాంగ అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇవన్ సుతంత్రవాది ఈయన స్వతంత్రవంతుడు ఇవనై కొన్ను ఇతన్ని చంపి ఇవనుడయదెల్లాం అప్పుడు నముడయదాగుం ఎందు సొల్లికొల్గరా ఇతన్ని చంపితే ఇతనిది అన్ని కూడా మనది అవుతుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రభు నామముకు మహిమ ఉండాలట ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఒకరిని అడిచావదు ఒకరిని చంపే అయినా కూడా ఆ నమకి ఏదావదు కడకుమా ఆ మనకి ఏదైనా దొరుకునా ఆ అప్పటి పట్ట ఒక కాలగట్టం అలాంటి కాలములో అప్పటిపట్ట ఒక సూనెల ఇంత భూమిలో ఇరుకరదు అలాంటి పరిస్థితులు ఈ భూమి మీద ఉంటున్నది. కతరాగి యేసుక్రీస్తువిన్ కాలతిలేయో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో కూడా సిలువల మరితు కొండుకు పోదు ఆయన సిలువలో మరణించేటువంటి సంభవంలో ఉన్నప్పుడు కూడా సిలర్ అవరై కురితు అళుదు కొండుకురారు. కొంతమంది ఆయనను చూసి ఏడుస్తున్నారు. ఒక సిల తెలియామల అయ్యో ఇవ్వ ఘోరమై నడకరదే అని యోసిత్తు కొండుకు. కొంతమంది అయ్యో ఇది తెలియకుండా ఇంత ఘోరముగా జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు. இதை பற்றி எதையுமே யோசிக்காம దీని గురించి ఏది కూడా ఆలోచించకుండా ஒரு நான்கு பேர் ఒక నలుగురు ఎంగళకి ఇవర్గలుడియ ఇవరుడియ డ్రెస్ కడకమాన్ పాకరాంగ ఆ మాకు ఏనక వస్త్రం దొరుకునా అని ఆలోచిస్తున్నారు. కతురి నామముకు మహిమ ఉండాగట ప్రభు నామానికి మహిమ కలుగును గాక అంత కాలతల ఒక పోరుకు పోనా ఆయక కాలంలో ఒక యుద్ధానికి వెళ్తే అంత యుద్ధతల జైకుంబోదు யார் తోతు పోరాంగలో అవంగ డ్రెస్ ఉరిందికరుదుదా అవగడి వళకం ఆయక యుద్ధంలో ఎవరు ఓడిపోతారో వాళ్ళక దుస్తులను తీసుకోవడం అది అలవాటైపోయింది. ఆ 2 సామ్యుయేలు 2వ అధికారం 26వ వసనతల నీకు పడిచికినా ఇది తెలుసుకొనలా. ఆ 2 సామ్యుయేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వాక్యం చదివితే ఇది అర్థం చేసుకోవచ్చు. అబ్నేర్ అనే మనిషిని ఆశగేలోడు ఇదొంద వార్తే సొల్లుగరా అబ్నేర్ అనే మనిషి ఆశహేలు అనే ఒక వ్యక్తితో యొక్క మాటను చెప్తున్నాడు. తన్నై కొల్ల వరుబోదు తనను చంపడానికి వస్తున్నప్పుడు అంద ఆశగేలు పాతి అబ్నేర్ సొల్రా ఆ యొక్క ఆశహేలును చూసి అబ్నేర్ చెప్తున్నాడు, ఇళంజన యారియాదు పోయి నీ ఉరిందుకొల్ ఒక యవనస్తుని చూసి ఎవరినైనా దోచుకో అవుడి వస్త్రతై ఉరిందుకొల్ అతని యొక్క వస్త్రాన్ని దోచుకో. అపో ఒక యుద్ధతుల అలాగైతే ఒక యుద్ధంలో ఆ జయత్తుకు అడయాళం జయమునకు సూచనగా యార జయిక్రమో ఎవరిని జయిస్తామో అవర్గుడి వస్త్రతై ఉరిందుకొల్ల వేండు వాళ్ళ యొక్క వస్త్రాన్ని మనం దోచుకోవాలి. కర్తరి నామముకు మహిమ ఉండాలి ప్రభు నామానికి మహిమ కలుగును గాక అదే పోల అదే విధముగా కర్తర్ తోత్తుటారు ప్రభు ఓడిపోయారు కర్తర్ మరిచిటారు ప్రభు మరణించారు ఇంకొక మనిషిని సెత్తుపోయిటారు ఇక్కడ ఒక మనిషి చనిపోయాడు ఇవరుడి కథ ముడిచిపోచి ఈయనక జీవితం అయిపోయింది ఇవరుడి వస్త్రం నమకు ఈయనక వస్త్రం మనకే என்ற நிலையில இவர்கள் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள் అనేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు జీవిస్తున్నారు. இந்த நான்கு பேர்ல ఏక నలుగురిలో ஒரு மனுஷன் ఒక మనిషి మార్సెలస్ మార్సెలస్
என்ற அந்த ரோம ஒரு சேவகன் அனே ஒக்க ரோம சேவகுடு அவனுக்கு தான் அந்த சீட்டுல கர்த்தருடைய அந்த வஸ்திரம் சீட்டு போட்டு கிடைக்குது. ஆயக்க மனுஷி பேர் மீதுக பிரபுவின இயேசு கிறிஸ்து வாரு பட்டல பட்டலு ஆயன பேர் மீதுக வச்சிந்தி. அவன் திரும்பவும் ரோமுக்கு போகும்போது ஆயன திருகி ரோம தேசானிக்கு வெல்லுனப்படு அந்த வஸ்திரம் அவனுக்கு ஒரு பெரிய பயத்தை உண்டாக்கி கொண்டிருக்கிறது. பிரபுவின இயேசு கிறிஸ்து வார யொக்க வஸ்திரம் ஆயனுக்கு பயாన్ని கலகி చేసింది. அந்த பயத்துல இருந்து அவனால விடுவிக்கப்பட முடியல. ஆயக்க பயம் நுண்டி வாடு விடுதலை பொందలేదు. மறுபடியும் அவன் என்ன பண்றான்? திருகி ஆயன ஏன் చేస్తున్నాడు అంటే இந்த எருசலேமுக்கு திரும்பி வருகிறான். ஆயக்க எருசலேமானికి తిరిగి వస్తున్నాడు. இவர் யார்? ఈయన ఎవరు? இவரை ஏன் நாங்க கொன்னோம்? என்ன எందుకు మనం చంపాము? இவருடைய வஸ்திரம் இப்படிப்பட்டதா இருக்கிறதே. ఈయనక వస్త్రం ఇలాగుంటున్నదే. என்று அவன் அப்பதான் யோசிச்சி అలా అని ఆయన అప్పుడు ఆలోచిస్తూ యేసుయ గురించి అరియ అరియ యేసును గురించి ఇంకా తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ அவன் ரட்சிக்கப்பட்டு ஆయన రక్షణ పొంది యేసుకాగ ఒక రక్త సాక్షియై మరితా యేసు కొరకు రక్త సాక్షిగా మరి మరణించాడు. హల్లెలూయా హల్లెలూయా కత్రి నామతుకు మహిమ ఉండగట్టు ప్రభువైన యేసుక్రీస్తు నామమనికి మహిమ కలుగును గాక. ఆనంద మూడు పేర్ కానీ ఆయక ముగ్గురు వ్యక్తులు ఇంత రక్షపుకుల వందాంగలో ఇల్లియో తెలియదు. ఏక రక్షణలోకి వాళ్ళ నడిపింపబడ్డారో లేదో తెలియదు. నేను చెప్తున్నాను కర్తుడియ మరణం ప్రభువైన యేసు క్రీస్తు వారి మరణం భూమిలోకి రక్షిపై కొడుపదర్కాగ వందది. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణను అనుగ్రహించడానికి వచ్చింది. ఆ యేసుడియ రక్తం యేసు క్రీస్తు వారి యొక్క రక్తము పేర్పట్ట పావతియ మన్నిక కూడియ వల్లమే ఉన్నదా ఇరుకరు. ఎలాంటి పాపినైనా క్షమించడానికి సిద్ధముగా ఉంటున్నది. ఎంత విధమైన పావియే సరి ఎలాంటి అయిన పాపినైనా కూడా నరకత్తుకు పోగ వెండి ఒక పావియే కూడా నరకానికి వెళ్ళవలసిన ఒక పాపిని కూడా పరలోకత్తుకు చేర్చకూడియ వల్లమే ఉన్నదా ఇరు. పరలోకానికి చేర్చడానికి శక్తి కలిగినటువంటి రక్తముగా ఉంటున్నది. సత్యతే అరియామల్ ఆయక సత్యాన్ని తెలుసుకోకుండా అంత సిలువేల కత్తర్ ఎన్న చేదు కొండిరుకరార్ అన్నది అరియామల్ ఆయక సిలువలో ప్రభువుల వారు ఏమి చేస్తున్నారు అని తెలుసుకోకుండా அந்த ரத்தத்தை ஏன் சிந்தினார் என்பதை அறியாமல் ஆயன எందుకొరకు ఆయక రక్తాన్ని చిందించారని తెలుసుకోకుండా இப்படிப்பட்ட கோர மரணம் இவர் ஏன் அடைந்தார் என்பதை தெரியாமல் இலாంటి ఒక భయంకరమైనటువంటి கோரமైనటువంటి மரணాన్ని ఎందుకు ఆయన పొందుకున్నారని తెలియకుండా ஒரு சுயநலவாதிகளை போல ఒక వాళ్ళు ఒక స్వార్థపరులుగా కాకుండా స్వార్థపరులుగా అయిపోయారు. హల్లెలూయా హల్లెలూయా కర్తుడి నామముకు మహిమ ఉండగట్టు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ గౌనింగ ఎవ్వలో పెరియ రక్షిపై అవర్ సిలువేల కొడుతు కొండిరుకరా. గమనించండి ఎంత పెద్ద రక్షణను ఆయన సిలువలో అనుగ్రహించున్నాడు. భూమి ఎంగు ఉన్నవర్గలే ఎన్నై నోక్కి పారుగల్ అప్పుడు రక్షించబడువీరు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలారా నన్ను చూడండి అప్పుడు మీరు రక్షణ పొందుదురు. ఆ యారెల్లా నోక్కి పాతాంగలో ఎవరెవరు ఆయనను చూసారో ఇదివరకు నోక్కి పార్తవరెల్లారా రక్షించబట్టిరుకరు. ఇంతవరకు ఆయన ఎవరు చూసారో వారందరూ కూడా రక్షణలోకి నడిపింపబడ్డారు. దేవుని కృపయే నామెల్లాం కూడా నోక్కి పార్తోం రక్షించబట్టిరుకరు. దేవుని కృప చేత మనందరం కూడా ఆయొక్క సిలువను చూసాం మనందరూ రక్షణలోకి నడిపింపబడ్డాం. సర్వంగల్లా కైగలు ఉయర్తి హల్లెలూయా సొలుగబాక. అలాగ చెప్పేవారు అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా కర్తుడి నామముకు మహిమ ఉండాట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పిరక్కపోగర ఒక మనిషినానాలు సరి ఇక పుట్టబోయే ఒక మనిషి కూడా అంద సిలువై నోకి పార్పానానాల్ ఆయొక్క సిలువను చూస్తే అవన్ రక్షించబడువా ఆయన రక్షింపబడతాడు. యారు పాకలన్నా ఎవరు చూడకపోయినా యేసువின் వస్త్రத்தை பெற்றுக்கொண்டவர்கள் రక్షించబడாமலே పోయిட்டார்கள். యేసు యొక్క వస్త్రాన్ని ఆయనక బట్టని పంచుకున్న వారు రక్షణలోకి నడిపింపబడలేకపోయారు. యేసుకు కిట్టయే ఇకరాంగ యేసుకు దగ్గరలో ఉన్నారు. ரொம்ப సమీపமா இருக்காங்க చాలా దగ్గరలో ఉన్నారు. ஆனா యేసువின் రక్షిపై இழந்து போய்விட்டார்கள். కానీ యేసు అనుగ్రహించే రక్షణను వాళ్ళు పొందుకోలేకపోయారు. அவங்களுக்கு நமக்கு என்ன சம்பந்தம் వాళ్ళకి మనకి ఏమి సంబంధము? ஒரு மூன்று பேரை நான் உங்களுக்கு முன்பாக சொல்கிறேன். ఒక ముగ్గురిని మేము మీకు తెలియజేస్తాం. పంగు పోడు అంటది ఎలా కాలత్తులో ఇరుదు కొండే ఇక్కడది. ఆ పంచుకోవడం అనేది అన్ని కాలంలో కూడా ఉంటుంది. లూక 12వ అధికారం 13వ వచనం 14వ వచనంలో పడికంబోదు లూక 12 13 14వ వాక్యాన్ని ధ్యానించినప్పుడు యేసు కిట ఒక మనిషిని వంద సోల్రా యేసు దగ్గరకు ఒక మనిషి వచ్చి చెప్తున్నాడు ఎనకు వరం పంగై ఎనకు పిరితు తరుంబడి సోల్లుంగని సోల్రా. ఆస్తిలో వచ్చినటువంటి ఒక భాగాన్ని నాకు పంచి ఇవ్వండి అని చెప్తున్నాడు. ఎనకు వందర్నో నాకు రావాలి ఎనకు ఉండాయినో నాకు కలగాలి. ఆ యారికి ఎప్పుడు ఇరుగుదో ఇల్లయో ఎవరికి ఎలా ఉందో నాకు తెలియదు. ఇంత సుయనల ఆవి మనుషులకుళ్ళ పోరాడి కొండిరుకరది. ఏక స్వార్థ పరుల యొక్క ఆత్మ మనిషి జీవితంలో పోరాడుచు ఉంది. జాగ్రత్త ఆయిరుపో జాగ్రత్తగా ఉండాలి. ఇన్నికి సిలువయ్య ధ్యానిక ముడిల ఇప్పుడు మనం సిలువలో ధ్యానించలేకపోతున్నాం. ఆ సిలువయ్య కన్నీరు విట్టు ధ్యానించి రక్షిప పెట్టుకోవడం ముడిల సిలువ ధ్యానాన్ని కన్నీటితో ధ్యానించి రక్షణ పొందుకోలేకపోతున్నాం.
పాడుతున్నారు. ఇంకా సిలువై పాడల పాడుంబోదు, ఈ కాలంలో సిలువ పాటను పాడినప్పుడు, ఇల్లనా సిలువై కురితు ప్రేసుంబోదో, సిలువను గురించి ప్రకటించినప్పుడు, ఒక సొట్టు కన్నీరు కూడా విడ ముడియాద అలవుకు మారివిట్టు ఇరుకురో, ఒక బొట్టు కన్నీరు కూడా రాలేనటువంటి పరిస్థితిలో మారిపోయి ఉన్నాం. అప్పటిపట్ట మనిదర్గలాగ నమ్మ మారివిట్టాం, అలాంటి మనుషులుగా మనం మారిపోయి ఉన్నాం. జాగ్రత్తగా ఇరుపో, జాగ్రత్తగా ఉండాలి. ఇంత మారి వల్లమైగలకు నాం దూర ఇరుపో, ఇలాంటి ఆత్మలకు మనం దూరముగా ఉండాలి. ఎప్పుడు సిలువై దాని ధ్యానితాలో, ఎప్పుడు సిలువను మనం ధ్యానించినా కూడా, అంద సిలువైన్ వల్లమయ్య మహిమయ ధ్యాన త్యాగతై నాం ఎప్పుడూ ఉణరువమాక. ఆ యొక్క సిలువ యొక్క మహిమను త్యాగాన్ని మనము ఎప్పుడు కూడా అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కతుడి నామత్తుకు మహిమ ఉండాటం. ప్రభు నామానికి మహిమ కలుగు. రాజాక్కలిన్ పుస్తకం 11వ అధికారం 30వ వసనతలందు నమ్మ పడికలా. ఒకటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అంగే అగియా என்ற ஒரு தீர்க்கதரிசி ஒரு காரியத்தை எரோபியாம் என்ற ஒரு ராஜாவுக்கு கொடுக்கறாரு. அக்கட ஒரு அஹியா அனே ஒரு பிரவக்த எரோபாம் அனே ராஜு దగ్గర ஒரு மாட்டை செலவிస్తున్నాడు. அவருடைய சால்வை எடுத்து, ஆயனக சால்வனு తీసి 12 கிழிச்சி 12 ముక్కలుగా కోసి అది 10 పంగు అవంగిట కొడుకురారు. ఆ 10 పంక్తులుగా ఒక మనిషి దగ్గర ఇస్తున్నాడు. అతడి నామతుకు మహిమండాటం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 10 గోత్రంగళై నీ ఆళుగ సేవా అన్నది అర్థం. అలాగంటే 10 గోత్రాన్ని నువ్వు దాన్ని పరిపాలిస్తావని దానికి అర్థము. 1 సామ్యుయేలు 15వ అధికారం 27-28 నామ పడికం పోదు. 1 సామ్యుయేలు గ్రంథము 15వ అధ్యాయము 27-28వ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, సౌలు అనే రాజు సామూయేలు యొక్క వస్త్రపు చొంగును అది పిడికంబోదు, దానిని పట్టుకున్నప్పుడు అది తన కయ్యోడు అది కిళింది పోయిట్రు. అది ఆ యొక్క రాజు యొక్క చేతితో అది చినిగిపోయింది. దాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. 1 సామూయేలు 15వ అధికారం 27వ వసనం 28వ వసనం శీఘ్రం పడిక. తిరుముగ్ర పోదు பிடித்து கொண்டான், கிழிந்து போயிற்று. கர்த்தரின் உம்மிடத்திலிருந்து ராஜ்யத்தை கிழித்து போட்டார் என்று சொல்லுகிறது. 1 சாமுவேல் 15வ அதிகாரம் 27-28 வெள்ளிப்போவாலனி திருககா சவுலு அத்தனை துப்பட்டி சங்கு பட்டி கொண்டுனந்தன அது சினிகனு. అప్పుడు సమయంలో అతనితో ఇట్లనేను, నేడు యెహోవా ఇశ్రాయేలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. కతుడి నామతుకు మహిమ ఉండటం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వస్త్రమును కిళికరది అన్నది ఎదై కొరికరది ఎంద్రాల్. ఆ వస్త్రమును చింపడం అనేది దేనిని సూచిస్తుందంటే, ఆవరు అధికారతే కొరికరది, ఒక అధికారమును సూచిస్తుంది. ఆళుగయ కొరికరది, ఆయన యొక్క బలాన్ని బలాధికారమును సూచిస్తుంది. నా అధికారం సెలుత వేండుం ఎంద్ర నిలయే కొరికరది, నేను అధికారము చలాయించాలనే విషయాన్ని సూచిస్తుంది. కతుడి నామతుకు మహిమ ఉండటం. ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. భూమిల పల పేరిడతల ఇంద వల్లమై పోరాడి కొండిరుకరది. ఇలాంటి భూమి మీద చాలా మంది దగ్గర ఇలాంటి ఆత్మలు పోరాడుచు. నేను పరిపాలించాలి, పెరిగి ఆళా ఇరుకను, నేను పెద్ద మనిషిగా ఉండాలి, అధికారం సెలుతను, నేను అందరి మీద అధికారం చెలాయించాలి, నా మాటకు అందరూ లోబడాలి, నేను పెరియవనా ఇరుక వేండు, నేను పెద్దవాడుగా ఉండాలి. ఇంకా కూడా ఉలగతల పల వల్లమైల పల పేరు ఇప్పుడు ఇరుకరాంగ్రదే నమ తెలుసుకు ముడిది. ఇప్పటికి కూడా ఈ లోకంలో చాలా మంది దగ్గర ఇలాంటి ఆత్మలు క్రియ చేస్తుందని మనం తెలుసుకోవాలి. కొన్ని నాళ్ళ పోనీంగన్నా ఇంత కార్యతలం వివరమా నీ దేశత్తుల పాకలాం. ఇంకా కొన్ని రోజులు గడిస్తే ఈ దేశంలో ఏక ఆత్మలను మనము మన కళ్ళతో చూడొచ్చు. ఇదే నిలమై, ఇదే పరిస్థితి వీటిలోందే ఆరంభిక్కుది, మన ఇంటిలో నుండే ఆరంభిస్తుంది. నేను పరిపాలించాలి, నేను గొప్పవాడుగా ఉండాలి, నేను చెప్పేదే వినాలి. వస్త్రత్తే కిళితు పంగు పోడ్రది ఎంబదు, వస్త్రాన్ని చింపి దాన్ని చిట్లు దాన్ని పంచుకోవడం అనేది అధికారం ఆళుగయ్యే కొరికరదు. అధికారము వాళ్ళ యొక్క బలాధికారమును సూచిస్తుంది. ఒక ఎన్నం ఒక మనుషునికుల్ల ఇరుకుమానాల్, ఇలాంటి ఒక ఆలోచన ఒక మనిషిలో ఉన్నట్లయితే, క్రీస్తు యొక్క సిలువలో నుండి వచ్చినటువంటి ఆశీర్వాదమును పొందుకోలేకపోతారు, రక్షిపై సుతంత్రిక ముడియాదు, ఆ యొక్క రక్షణను వాళ్ళు స్వతంత్రముగా అనుభవించకపోతారు, ప్రభు యొక్క త్యాగాన్ని అనుభవించకపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా ఒక ఆలోచన మనలో రావాలి,
వందు కొండే ఇక్కడ వస్తనే ఉంది నాన్ పెరియవన్ నేను గొప్పవాడు ఇప్పుడు ఒక ఎన్నం శిష్యులకుల్లే కూడా వందది ఇలాంటి ఒక ఆలోచన తన యొక్క శిష్యులకు కూడా వచ్చింది మత్తయి 18వ అధికారం 1వ వసనతలో మనం పడికంబోదు మత్తయి గ్రంథము 18వ అధ్యాయము 1వ వాక్యాన్ని ధ్యానిస్తే నమ్మిల ఎవన్ పెరియవనా ఇర్పాన్ ఎంద్రు అవర్లకుల్లే పేసికొల్లుగరారు మనలో గొప్పవాడు ఎవరుగా ఉంటారనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంత నేరతల ఆండవర్ సొల్లుగరారు అలాంటి పరిస్థితుల్లో ప్రభుల వారు సలవిస్తున్నారు ఎవన్ పెరియవనా ఇర్పాన్ ఎంబదే పతి పేసరద విట్టుగపా ఎవరు గొప్పవారుగా ఉండాలనేది మాట ఇప్పుడు నిలిపివేయండి పరలోక రాజ్యతల నీ పోయి సేర్వియాను మొదలు పారు మొదటగా నువ్వు పరలోక రాజ్యం పోయి చేరతావా అని చూడు ఒక సిల వసనంగా పడిపోద కొన్ని వాక్యాలు మనం ధ్యానిద్దాం కతురి నామత్తుకు మహిముండాట్టు ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఎవన్ పెరియవనా ఇర్పాన్ ఎంద్ర ఇంద ఇంద పోటి ఉంగలకుల్ల వేండా ఎవడు గొప్పవాడుగా ఉండాలనేటువంటి ఒక పోటి మీలో ఉండకూడదు మనం తిరిగి ఇంద సిరు పిల్లయే పోల నింగల్ మారుంగల్ మారు మనుషు పొంది యొక్క చిన్న బిడ్డ వలే మారాలి మొదల్ల పరలోక రాజ్యం పోరుతుకు వళ్య తేడు మొదటగా మీరు పరలోక రాజ్యం ప్రవేశించడానికి మార్గాన్ని వెతకండి పెరియవనా ఇర్కర కార్యతే గురించి యోసికలా తదుపరి మీరు గొప్పవారుగా ఉండడానికి ఆలోచించండి కతరి నామత్తుకు మహిమ ఉండాట ప్రభు నామానికి మహిమ కలుగును గాక సిరు పిల్లయే పోల తన్నై తాళ్త వేండుం మనము చిన్న బిడ్డల వలే తగ్గించుకోవాలి మనం తిరుగుపోయి మారు మనస్సు పొంది ఆ సిరు పిల్లే పోల సిలువయ్య నోకి పార్పో చిన్న బిడ్డల వలె ఆ యొక్క సిలువను మనం చూడాలి ఆవిడ పాడుగడై ఆవిడ కష్టంగా నాం నోకి పార్పో ఆయన పొందినటువంటి శ్రమలను ఆయన పొందినటువంటి బాధలను మనం చూడాలి ఎవన్ పెరియవనా ఇర్పాన్ ఎన్న పోటీ నమ్ముకుల్ల వేండా ఎవరు గొప్పవాడుగా ఉండాలనే పోటీ మనకు మనలో ఉండకూడదు కతురి నామతికి మహిమ ఉండాటు ప్రభు నామానికి మహిమ కలుగును గాక సొల్లుగరా ప్రభుల వారు అక్కడ సెలవిస్తున్నారు ఇంద సిరు పిల్లయే పోల తన్నై తాళ్తుగరవన్ ఎవనో చిన్న బిడ్డల వలె ఎవరు తగ్గించుకుంటారు అవనే పరలోక రాజ్యత్తిల్ పెరియవనా ఇర్పాన్ అలాంటి వారు పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారు పరలోక రాజ్యత్తిల యారు పెరియవనా ఇర్పాన్ పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారుగా ఉంటారు యారు పెరియవనా ఇర్క ముడియాదు ఎవరు కూడా గొప్పవారుగా ఉండలేరు అలాగే యేసుక్రీస్తు మాత్రమే పెరియవరా ఇర్పాన్ ప్రభువైన యేసుక్రీస్తు వారే అక్కడ గొప్పవారుగా ఉంటారు ఇక్కడ ఎల్లారం కూడా సరి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా స్టేజ్ లో ఇరుకరవలు సరి స్టేజ్ మీద ఉన్నవారు కూడా అసరత సోల్ర నాను సరి ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను కూడా యారు పెరియవుగల్ ఇల్ల ఎవరు కూడా గొప్పవారు కాదు ఎరాదు ఇరుకరింగలా ఎవరైనా ఉన్నారా యారు ఇల్ల ఎవరు కూడా లేరు సంతోషం హల్లెలూయా సొలుగ బాగా సంతోషం హల్లెలూయా చెప్పండి కర్తరాగి యేసుక్రీస్తువే పెరియవరాయిరుకరు ప్రభువైన యేసుక్రీస్తు వారే గొప్పవారుగా ఉన్నారు ఫిలిప్పీ 2వ అధికారంలో సొల్లుదు ఫిలిప్పీల గ్రంథము 2వ అధ్యాయంలో సెలవిస్తుంది తమ్మై తామే తాళ్తి అడిమయిన రూపమెడుతు తమ్మై వెర్రుమయాకినార్ తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపమెత్తి తన్నును తగ్గించుకున్నాడు అవపోల తాళ్మై పడుతున్న ఒక మనిషి ఈ భూమిలో ఇల్ల ఆయనలాగా తగ్గించుకున్న వారు ఈ భూమి మీద ఏ ఒక్కరు లేరు పరలోకంలో పెరియవరాయిరుకరు అందుకొరకే ఆయన పరలోకం రాజ్యంలో గొప్పవారుగా ఉంటున్నారు నమ్మకుల్ల ఎప్పుడెల్లా ఇంద పెరుమైన ఆవి నమ్మకుల్ల వరుగరదో మనలో ఎప్పుడైతే గర్వపు ఆత్మ మనలో వస్తుందో అధికారం చెయ్య వేండుమ ఎన్నం వరుగరదో అధికారం చలాయించాలనే ఒక ఆలోచన మనలో వస్తుందో దయచేసి గమనమా ఇరుపో దయచేసి మనము ఆలోచించాలి జాగ్రత్తగా ఉంటాం జాగ్రత్తగా ఉండాలి ఆ కతురి నామతికి మహిమ ఉండటం ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఇంత జాగ్రత్త నమ్మకుల్ల ఇల్లన్న ఈ జాగ్రత్త మనలో లేకపోతే సిలువైలందు వరుగుర ఆశీర్వాదాలు నమకు కిడకాదు సిలువుల నుండి వచ్చే ఆశీర్వాదం మనకు దొరకదు ఆ రెండవ మనిషిని గురించి నేను సొల్రా రెండవ మనిషిని గురించి నేను చెప్తాను యోషువావిన్ పుస్తకం 7వ అధికారం 21వ వసనతల నామ పడికంబోదు యోషువా గ్రంథము 7వ అధికారం 21వ వచనం 7వ అధ్యాయం 21వ వచనం ధ్యానిస్తే అంగ ఒక మనిషిని గురించి చెప్పబడుగరదు అక్కడ ఒక మనిషిని గురించి చెప్పబడింది ఆ సాబతీడాన వస్తుల సాబతీనాన వస్తుకళిల ఆ శాపకరమైనటువంటి వస్తువును అదిల దానిలో స్తోత్ర కతురి నామతిమై ఆగాన్ என்ற ஒரு மனுஷன் ఆకాను అనే మనిషి కొళ్ళైల నేర్తియాన బాబిలోను సాల్వయ్యై ఎడుతుకొండాన్ என்று వసనం చెల్లుగరది అక్కడ కొల్లబెట్టినటువంటి ఆ యొక్క వస్త్ర వస్తువులలో ఒక వస్త్రాన్ని ఆయన దొంగిలించాడు ఇదనాల ఎన్నాచి దీనివల్ల ఏం జరిగింది తనకు కడైత రక్షిప ఇళ్ళందు పోనాను తనకు దొరికినటువంటి యొక్క రక్షణను ఆయన వదులుకున్నాడు ఇచ్చిక్కరదనాల పొందుకోవడం ద్వారా ఇచ్చిక్కరదనాల
పొందుకోవడం ద్వారా అదనాల సిలువైలందు వరుగరే నమ ఆశీర్వాదతే ఇళ్ళందు పోగరం దాని ద్వారా సిలువలో నుండి వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. రెండు రాజాకళిన్ పుస్తకం 5వ అధికారం 26వ వసనతే నమ పడిపోమానా రెండు రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఎలీషావిన్ వేలకారన్ ఎలీషా యొక్క పని మనిషి కేయాసి అనుభవన్ గేహాజి అనే మనిషి ఆ నాగమాన్ ఎన్గర్ ఉన్నతల పోయి నయమాను అనే మనిషి దగ్గరకు పోయి ఆ రెండు మాటు వస్త్రంగా కేట్టు వాంగరా రెండు విధమైనటువంటి దుస్తులను ఆయన అడిగి తీసుకుంటున్నాడు. ఎలీషా సోల్రారు అప్పుడు ఎలీషా సెలవిస్తున్నాడు వసనతే నమ పడికల యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. రెండు రాజాకళిన్ పుస్తకం 5వ అధికారం 26వ వసనం ఇది కాలమా కతరి నామతికి మహిమ ఉండాటం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక వస్త్రంగళై కొల్లువదర్కు ఇది కాలమా ఆ వస్త్రములను సంపాదించుకొనుటకు ఇది సమయమా ఎవలో ఆయిరం వర్షంగళకు ముంబాగ ఎన్నో సంవత్సరముల క్రితముగా ఆ ఇంద వసనం ఎలీషా సొల్లుగరార్ ఈ యొక్క వాక్యాన్ని ఎలీషా చెప్తున్నారు కేయాసి గట సోల్రారు గేహాజీ దగ్గర చెప్తున్నారు వస్త్రంగళ కొల్లుటకు ఇది సమయమాపా ఇది కాలమా ఆ వస్త్రాన్ని సంపాదించుకునడానికి ఇది సమయమా కాలమా కతరి నామతుకు మహిమ ఉండాట ప్రభు నామానికి మహిమ కలుగునుగాక సిలువైన్ కీళ్ళ ఒకాంది ఒక నాలుగు పేరు కతుడి వస్త్రత్వ పంకిట్టు కొల్లుగ్రార్గల్ సిలువ కింద ఒక నలుగురు ఆయన ఆ వస్త్రాన్ని పంచుకుంటున్నారు ఇది అంత కాలమాను తెలియామ అవంగ పంకిట్టు కొండు ఇరుకార్గల్ అది పంచుకునే కాలమాని తెలియకుండా వాళ్ళు ఆ విధంగా పంచుకుంటున్నారు. చూడండి ఎలీయావిన్ వేలకారన్ ఎలీషా ఎలీయా యొక్క పని మనిషి ఎలీషా ఎలీషావుడి వేలకారన్ కేయాసి ఎలీషా యొక్క పని మనిషి గేహాజీ ఎలీషావుకు పిరగు ఎలీషా తరువాత అదే తీర్కదర్శన ఊళ్యతై అదే ప్రవచన యొక్క సేవను గేహాజీ చేసి ఉండవచ్చు. ఎలీయావుకు ఎలియావుకు ఎలియావిన్ కైగలకు తన్నీర్ వాల్త ఎలీషా ఎన్ను వసనం చెల్లుగ్రది ఎలియాకు ఆయన నీళ్లు పోసినటువంటి చేతులు కలిగినటువంటి ఎలీషా అని చెప్పబడింది. అదే వార్త కేయాసికి సొల్లపట్టిరుకను అదే యొక్క మాటను గేహాజీకి కూడా చెప్పబడి ఉండాలి. అతడి నామతుకు మహిమ ఉండాలి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎలియా తనుడియ ఊళ్యతే ఎలీషావుకు కొడుకుమోది ఎప్పుడు కొడతారు తెలియమా ఎలియా తన యొక్క సేవను ఎలీషాకు ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చాడంటే తనుడే సాల్వ ఎడుతు ఆమె మేల పోర్తి ఇది ఊళ్య అడైపు అవరికి సొల్రారు తన యొక్క దుప్పటిని తీసి తన యొక్క సేవకుని మీద వేసి ఇది సేవ యొక్క పిలుపు అని చెప్పి ఉన్నాడు. కతుడి నామతికి మహిమ ఉండాట ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎలియా పరతుకు అంత అగ్ని రథతిలో పోగంబోదు అదే ఎలియా పరలోకంలోకి ఎత్తుకునేటప్పుడు ఎలీషా కేకరారు ఎలీషా అడుగుతున్నాడు అంత అభిషేక వరం ఆ యొక్క అభిషేకము యొక్క వరము వరం నీ దగ్గర ఉన్నటువంటి ఆత్మ యొక్క వరము రెట్టి పాగ వేండు నాకు రెండంతలుగా కావాలి. అప్పుడు ఎన్న నడదు అప్పుడు ఏం జరిగింది ఎలియావిన్ మేలిరుంద ఒరు వస్త్ర తుండు ఇవనకు కడితది ఎలియా మీద ఉన్నటువంటి యొక్క దుప్పటి ఈయనకు దొరికింది. అదరకు పిరగు దాని తరువాత ఎలియావ విడ ఎలియా కంటే ఇరండు మడగాగ అర్భుతత్తై సైదవనాయ్ ఎలీషా కనబడ్డా రెండంతలుగా అద్భుతంలో చేసిన వాడుగా ఎలీషా కనబడ్డాడు. అతడి నామతుకు మహిమ ఉండాడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎలీషా ఎలీషా ఆ వస్త్రంగల్ మేలయ్యో వస్త్రము మీదను ఇవైగల ఇచ్చిక్కర కార్యంగల్ మేలయ్యో అవనకు గమనం ఇల్ల వీటిని ఆయన పంచుకోవడం లేకపోతే ఆశించడం మీద ఆయనకి ఆశ లేదు. అవనుడి గమనం ఎలా ఎదుల ఇరుందది ఆయన యొక్క ఆలోచన అంతా దేని మీద ఉంది ఉమ్ముడి ఆవిన్ వరం ఎనకు వేండు నీ యొక్క ఆత్మ యొక్క వరము నా మీద కావాలి. ఇంత ఉలగతుల అనేక పొరుగుల మేల నాం ఇచ్చిక్కరవర్గలా ఇరుపోమా ఈ లోకంలో చాలా వస్తువుల మీద మనం ఆశ పెట్టుకుంటున్నాం ఆ ఇచ్చిక్కరవర్గలా ఇరుపోమానా ఆశించే వారిగా మనం ఉన్నట్లయితే కతుడియ సిలువై ధ్యానతయో ప్రభు యొక్క సిలువ యొక్క ధ్యానమును అది కిడకర ఆశీర్వాదతయో దానిలో దొరికేటట్టు ఆశీర్వాదమును పెట్టుకొల్లాదవర్గలాగవే పోయిడువో వాటిని పొందుకోలేనటువంటి వారిగా మనం మారిపోతాం. సిలువైన్ కీడ ఇరుందవర్గల్ అప్పటిదారు దారుగల్ సిలువ కింద ఉన్నటువంటి ఆ నలుగురు ఆ విధంగానే ఉన్నారు. కతుడి నామతికి మహిమ ఉండాట ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చిక్కర కార్యంగా ఇలా జాగ్రత్తగా ఆశించే కార్యములు మనం జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. సొల్ర ఒకటి నేను చెప్తాను ఎలీషా కేకరారు ఎలీషా అడుగుతున్నాడు ఎంగ పోయిట్ వరే
ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నీ పోంబోది என் మనం உன்னுடன் வரவில்லையா? నువ్వు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? అబ్డిన్ కేకరారు. అలాగని ఆయన అడుగుతున్నాడు. అతడి నామముకు మహిమ ఉండాట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సంపాదించ వేండో. ఇప్పటికి మనం సంపాదించాలి. ఆ పొరుల్గలై చేర్క వేండో. అనేక వస్తువులను మనం సంపాదించుకోవాలి. ఇదర్కాగవే నేరతే సెలవు పన్ని దీని కొరకే సమయాన్ని మనం కేటాయించి కర్తుడి సముఖத்தை இழந்து போய் கொண்டிருக்கிறோம். దేవుని యొక్క సముఖాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని సముఖத்திலே என்ன நடக்கிறது என்பதை தெரியாமல் இருக்கிறோம். దేవుని యొక్క సముఖములో ఏమి జరుగుతుందని తెలుసుకోలేని పరిస్థితుల్లో మారిపోతున్నాం. ఆమీన్. వరంగలో అన్య భాషయో అభిషేకమో இவைகளை குறித்த எந்த ஒரு நோக்கமில்லாமல் இருக்கிறோம். ఆత్మ యొక్క వరములో అన్య భాషములో ఇలాంటి ఆత్మయ సంబంధమైనటువంటి వరముల గురించి ఆలోచన లేనటువంటి మార్గముగా ఉంటున్నాం. దయచేసి గమనమా ఇరుపో. దయచేసి మనం గమనించాలి. ఇంద్రకి పిశాసి ఎన్న చేసి కొంటున్నాడు. ఇప్పటికి సైతాను వాడు ఏం చేస్తున్నాడు? దేవ సముఖத்துக்கு போகக்கூடாதபடிக்கு దేవుని యొక్క సముఖానికి వెళ్ళలేకుండా ఎప్పుడు నీ బిజీగా ఇరును వేలయ కొడుతునే ఉంటారా? ఎప్పుడు కూడా నువ్వు బిజీగా ఉండేటట్టు ఆయన పనిని అప్పగిస్తున్నాడు. ఎంత ప్రేయర్కం పో ముడిరదిల్ల. ఏ యొక్క ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాం. సండే కూడా వేళ. ఆదివారం కూడా మనకి పని. జాగ్రత్త. దయచేసి சொல்லிக்கொள்ற. దయచేసి నేను చెప్తున్నాను. ఆ మూడు పంగిడుగురవరు నామం ఒరువురా இல்லாதபடிக்கு జాగ్రత్తగా இருப்போ. ఆ ముగ్గురు పంచుకునే వ్యక్తుల వలె మనం ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇచ్చికరవర్గలాగవే మరిక వేండా. ఆశించే వారిగా మనం మరణించకూడదు. క్రీస్తువిన్ సిలువే ధ్యానికరవర్గలాగ இருப்போ. క్రీస్తు యొక్క సిలువను ధ్యానించే వారుగా ఉందాం. ఆ మూడవ ఒక మనిషిని గురించి నేను சொல்லுகிறேன். మూడవ మనిషిని గురించి నేను చెప్తాను. లూకావిన్ సువిశేషం 16వ అధికారం 19వ వచనத்திலிருந்து படிக்கலாம். లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యం. ஐஸ்வர்யம் உள்ள ஒரு மனுஷன் இருந்தான். அவன் இரத்தாம்பரமும் விலையேற பெற்ற வஸ்திரமும் தரித்து அனுதினமும் சம்பரமாய் வாழ்ந்து கொண்டிருந்தான். அல்லேலூயா. தனவந்துடு அக்கடு உண்டு அத்தடு ஊதாரங்கு பட்டலுனு சன்னப்பு நார வஸ்திரமும் தரிச்சுக்கொனி ప్రతి దినములు బహుగా సుఖపడుచుండు వాడు. ఐశ్వర్యవాన్ లాజరు కథ ఎల్లరికీ తెలిసిన కథ దా. ధనవంతుడు లాజరు ఏక జీవితం గురించి మనందరికి తెలిసిందే. ఇంక రెండు ఐశ్వర్యవాన్గలు రెండు దరిద్రరు గురించి మనం పడికలా. ఇక్కడ రెండు ధనవంతుడు రెండు దరిద్రుల గురించి మనం ధ్యానించవచ్చు. భూమిలో ఐశ్వర్యవాన్, భూమి మీద ఉన్నటువంటి ధనవంతుడు. పరలోకంలో అబ్రహాం మడిలో లాజరు అనే ఐశ్వర్యవాన్, పరలోకంలో అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి ధనవంతుడు అయిన లాజరు. ఇంక భూమిలో ఇంద దరిద్రనాగే లాజరు. ఇక్కడ భూమి మీద ఉన్న దరిద్రుడుగా ఉన్నటువంటి లాజరు. పరలోకత్తుల ఒక సొట్టు తన్నీరుకాగ పిచ్చే ఎడత ఐశ్వర్యవాన్, పరలోకంలో ఒక బొట్టు నీళ్ల కొరకు భిక్షమెత్తినటువంటి ధనవంతుడు. ఇంద ఐశ్వర్యవాన్ నరకత్తుకు పోరుతుకు కారణ. ఈ యొక్క ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి కారణం ఏమిటి? ఇవన్ కొలపన్న, ఈయన హత్య చేశాడా? తిరుడునా? దొంగిలించాడు? ఏమాతనా? ఏమార్చాడు? మరి ఎన్నో చేయించాను పోడలే. ఇంకా ఇక్కడ ఏమి చేశాడని వేయలేదు. కతుడి నామంతుకు మహిమ ఉండాట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రక్తాంబరం విలయేర వస్త్రం ధరిత్తు అనుదినమం సంబ్రమాయ్ వాళ్దా. ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతి దినములు బహుగా సుఖపడుచుండెను. ఇప్పటి పట్ట వాళ్ళకై వాళ్ళగ్రవర్గల్, ఇలాంటి ఒక జీవితం జీవించేవారు పరలోక రాజ్యత్తు గురించి ధ్యానికవే ముడియాదు. పరలోక రాజ్యమును గురించి ధ్యానించనే లేరు. సిలువై ధ్యానం ఇరుగుదని సొన్నా వర ముడియాదు. సిలువ ధ్యానం ఉంది అని చెప్తే వాళ్ళు రాలేకపోతారు. యేసు ఇప్పుడు పాడుపట్టారని సొన్నా అవంగళాలు అడ ముడియాదు. యేసులు వారు ఇలా శ్రమలు పడ్డారని చెప్తే వాళ్ళు ఏడవలేకపోతారు. కతుడి నామంతుకు మహిమ ఉండాట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కొడుతా ప్రభు ఇచ్చారు. స్తోత్రతోడు సంతోషంతోడు అనుభవిపో. స్తోత్రముతో సంతోషముతో అనుభవించాలి. ఆనాలూ కానీ కూడా నమ్మకం ఉండే ఎత్రయో ఏళ్ళగలు ఇరుకరాంగ. మనకు ముందు ఎన్నో భేదవారు ఉంటున్నారు. అనుభవిక్కిరదే జాగ్రత్తయోడు అనుభవిపో. వాళ్ళు మనం అనుభవించేది జాగ్రత్తతో అనుభవిస్తాం. పౌలు సొల్లుగరారు, పౌలు చెప్తున్నారు, ఎల్లాం అనుభవికేనక అధికారం ఉండు. అన్నిటినీ అనుభవించడానికి నాకు అధికారము కలదు. ఎల్లాం తగుదియా ఇరాదే. కానీ అవన్నీ కూడా నాకు తగదు. ఎల్లాం అనుభవికేనక అధికారం ఉండు. అన్నిటినీ అనుభవించడానికి నాకు అధికారం ఉంది. అనాలి ఎల్లాం భక్తి విరుతి అయి ఉండాకాదే. ఇవన్నీ కూడా నా భక్తిని అభివృద్ధి చేయలేదు. ఉంగుళకు భక్తి విరుతి అయి ఉండాకాదు ఎందు తెలియము. అనాలి మీకు భక్తిని అభివృద్ధి చేయదు అనేది మీకు తెలిస్తే అంద వస్త్రంగళ కురితు ఆ యొక్క వస్త్రమును గుర్చి అంద పొరుల్గలై కురితు ఆ యొక్క వస్తువులను గుర్చి జాగ్రత్తయాయిరుపో. మీరు జాగ్రత్తగా ఉండాలి. అంద పొరుల్గల నిమిత్తం ఆ యొక్క వస్తువుల నిమిత్తము అంద పరలోక రాజ్యత్తు ఇళ్ళందు పోగా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మీరు కోల్పోకుండా అంద సిలువల కొడుత అంద విలయర పెట్ట రక్షిప ఇళ్ళందు పోగాదబడికి ఆ యొక్క సిలువల ఇచ్చినటువంటి విలువైనటువంటి రక్షణను మీరు కోల్పోకుండా జాగ్రత్తయాయిరుపో. జాగ్రత్తగా ఉండాలి. ఇంద మూడు పేర్ ఏక ముగ్గురు వ్యక్తులు ఇంద నాలుగు పేర్ల ఇంద మూడు పేర్ యేసువిన్
రక్షిపై అరియామలేయే మరితు పోనార్ ఏక నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు యేసు యొక్క రక్షణను అనుభవించకుండా పొందుకోకుండా మరణించారు. యేసు సిందిన విలయేరపెట్ట రక్తத்தின் మేన్మై అరియామల్ పోయి విట్టార్గ. యేసు ప్రభులు వారు చిందించినటువంటి యొక్క విలువైనటువంటి రక్తం యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించకుండా పోయారు. కతుడి నామముకు మహిమ ఉండాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామం మహిమపరచబడును గాక. మూడు పేర్ల ఇక్కడ చెప్పబడినటువంటి యొక్క ముగ్గురు వ్యక్తులను మూడు ఆవిగలు నమకుల్ల కూడా పోరాడి కొండిరుకలా. ఇలాంటి మూడు ఆత్మల మనలో కూడా పోరాడు చూడవచ్చు. నల్ల కర్తుడి సముఖత్తుకు వందు కొండ ఆ బాగా దేవుని యొక్క సముఖానికి వస్తున్నటువంటి మనము కూడా కొంచెం కొంచెమా పిన్వాంగి పోయి కొంచెం కొంచెంగా మనం వెనకబడిపోయి ఆ యేసువిన్ సిలువయ ధ్యానిక ముడియాదవర్గలాయ్. యేసు క్రీస్తు యొక్క సిలువను మనం ధ్యానించకుండా ఆ రక్షిప్ప ఇళ్ళందు పోనవర్గలాయ్, రక్షణను కోల్పోయిన వారుగా పరితాపమైన సూనిలయలే మారాదబడికే, పరితాపమైనటువంటి యొక్క పరిస్థితుల్లో మారిపోకుండా జాగ్రత్తగా ఇరుపో, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. తంగలకు అరుగులయే రక్షకర్ మరితు కొండిరుకరార్, వాళ్ళకి సమీపంలోనే రక్షకుడు మరణిస్తున్నాడు. అంద రక్షిప్ప ఇళ్ళందు పోనార్గలాయ్, కాని వాళ్ళు ఆ యొక్క రక్షణను కోల్పోయారు. సిలువ ఇప్ప నమ్మ సిలువకి కీడ ఇల్ల, మనం ఇప్పుడు సిలువ యొక్క కింద లేరు. ఆనా సిలువయ ధ్యానిక ఒక కృపే కర్త నమకు కొడుకు, కాని సిలువను ధ్యానించడానికి దేవుడు కృపణ ఇచ్చి ఉన్నారు. ఇళ్ళందు పోగవేండా, దానిని కోల్పోకూడదు. గుడ్ ఫ్రైడే అంటది, గుడ్ ఫ్రైడే అనేది పండుగ ఇల్ల, అది పండుగ కాదు. క్రీస్తువి త్యాగం, క్రీస్తు యొక్క త్యాగము, క్రీస్తువిన్ పాడుగల్, దేవుని యొక్క శ్రమలు. అవరుడే వస్త్రం ఎల్లాం ఉరియపట్టదని సొన్నా, ఆయన యొక్క వస్త్రములన్నీ కూడా తీయబడిందంటే ఉంగులకాగం ఎనకాగం, మీ కొరకును నా కొరకును. యేసు సిలువైల నిర్వాణమై తొంగినా, యేసు ప్రభులో వారు సిలువలో దిగంబరిగా కనబడ్డాడు. కతుడి నామతుకు మహిముండాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామం మహిమ పరచబడును గాక. కుట్రవాళి మరితదు పోల అవంగ నడుచుకుంటారు. ఏదో ఒక దొంగ మరణించినట్లుగా వాళ్ళు అనుకున్నారు. నీగులు నానప్పుడు ఇరుక వేండా, మీరును నేనును అలా ఉండకూడదు. కతుడి వస్త్రత్తుల మేన్మై ఉండు, దేవుని యొక్క వస్త్రంలో ఒక గొప్పతనం ఉంది, ఆశీర్వాదం ఉండు, ఆశీర్వాదం ఉంది. దాని గురించి కొన్ని వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. తీర్కదర్శన పుస్తకం 16వ అధ్యాయం 8వ వసనం పడికలే. ఎహెస్కేలు గ్రంథము 16వ అధ్యాయం 8వ వాక్యము. నాను ఉన్న అరుగే కడదు పోనది పోదు ఉన్నై పార్த்தேன், இதோ உன் காலம் பருவ காலமாயிருந்தது. அப்பொழுது என் வஸ்திரத்தை உன் மேல் விரித்து உன் நிர்வாணத்தை மூடி உனக்கு ஆணையிட்டு கொடுத்து உன்னோடு உடன்படிக்கை பண்ணினேன் என்று கர்த்தராகிய ஆண்டவர் சொல்கிறார். இவ்விதமாய் நீ என்னுடையவளானாய். 16:8. మరియు నేను నీ యద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను, గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదాని వైతివి. 10వ వసనం తెలుగులో పడిచింగనా, కర్త తమ్ముడి వస్త్రత్తై, తమిళ అరుమయా 10వ వాక్యంలో ఎన్ వస్త్రత్తై నాన్ ఉన్మేల్ మూడి ఎన్రే కర్తుడి వసనం. తమిళలో ఇలాగుంది, నా యొక్క వస్త్రాన్ని నీ మీద కప్పి అని రాయబడింది. నిర్వాణత్తై మూడుగరారా, ఆ యొక్క దిగంబర తత్వాన్ని ఆయన కప్పి ఉన్నాడు. నమ్ముడి నిర్వాణత్తై ఎలా కర్తర్ మూడి ఇరుకరార్, మన అందరి యొక్క దిగంబర తత్వాన్ని ప్రభువుల వారు కప్పి ఉన్నారు. ఎన్న మూడి ఇరుకరార్, దేనిని కప్పి ఉన్నారు? పాపత్తై ఎలా మూడి ఇరుకరార్, మన యొక్క పాపాన్ని కప్పి ఉన్నారు. నమ్ముడి పాపత్తై మూడామ పోయిందా, మన యొక్క పాపాన్ని ఆయన కప్పకుండా ఉన్నట్లయితే ఇంక ఒవ్వొరు వెళ్ళ డ్రెస్ లో ఇంక వంద ఒకరవే ముడియాలి. ఈ చోట్ల ఎవరు కూడా యొక్క తెల్ల బట్టలతో వచ్చి కూర్చుండే వాళ్ళం కాము. ఆ ఎంగంగ ఇరుపమో తెలియదు, ఎక్కడెక్కడ ఉండే వాళ్ళమో తెలియదు, మూలలో ఒలించుకోమో తెలియదు, ఎక్కడ మనం దాక్కొని ఉంటామో మనకు తెలియదు. పాపంగలకు నామే దండన కొడుకామ, ఆ యొక్క పాపానికి మనల్ని శిక్షించకుండా కత్తర్ మూడి పోటార్, ప్రభువుల వారు కప్పి ఉన్నారు. తమ్ముడి వస్త్రతినాల్ మూడి ఇరుకరార్, తన యొక్క వస్త్రముల చేత మనల్ని కప్పి ఉన్నారు. సంగీతంగా పుస్తకం 32:1 సొల్లదు. ఆ కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1వ వాక్యంలో సెలవిస్తుంది. తమిళ తెలివా సొల్లదు, తమిళలో కొంచెం తేటగా చెప్పింది, ఎవనుడియ పాపం మూడపట్టదో అవన్ బాక్యవాన్, ఎవరి యొక్క పాపము కప్పబడి ఉందో ఆయన ధన్యవంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని వస్త్రத்தில எவ்வளவு மேன்மை இருக்குது பாருங்க. దేవుని యొక్క వస్త్రములో ఎలాంటి గొప్పతనం ఉందో చూడండి. మనం పాపం చేసిరుకురం, మనం ఏ పాపం చేసి ఉన్నామో, ఎవ్వ భయంకర ఘోరమైన పాపములు చేసిరుకురం, ఎలాంటి భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపము చేసి ఉన్నామో, పక్క తాళుకు நம்முடைய பாவத்தை சொல்லிக்கொள்ள முடியாத அளவுக்கு அருவருப்பான பாவத்தை செய்திருக்கோம். పక్కన ఉన్నటువంటి మనిషికి మన యొక్క పాపాన్ని చెప్పుకోలేనటువంటి ఒక హీనమైనటువంటి జీవితం. ఆనా కర్తర్ நம்முடைய பாவங்களை எல்லாம் முடினார், కాని ప్రభుల మరు మన అందరి యొక్క పాపాన్ని కప్పి ఉన్నారు. அவருடைய వస్త్రத்தினால் முடினார், ఆయన యొక్క వస్త్రముల చేత కప్పి ఉన్నారు. அந்த போர்ச்சேவர்களுக்கு அந்த
அந்த மேன்மை அவர்களுக்கு தெரியாமலே போயிடுச்சு. ஆ யாக்க சிலுவை கிந்த உள்ளட்டுவண்டி சேவகுளுக்கு ஆ யாக்க கணத்தை தெரியக்குண்ட வெளி போயிந்து. இப்பொழுது ஒரு சில நேரத்துல ஒரு சில பாவங்களோடு நீங்கள் சிக்கி இருப்பீர்களானால், ஒருவேளை மனம் கூட இலாண்டி பாபமளுதோ மனம் சிக்கபடி உள்ளட்லைதே, ஏதாவது பாவத்தோடு சிக்கி இருந்தா, இலாண்டி பாபமத்தோ சிக்கபடி உள்ளட்லைதே, இடத்துல அறிக்கை பண்ணுங்க. இக்கட மனம் அப்பகிஸ்தே கர்த்தரிடத்துல அறிக்கை பண்ணி சொல்லுங்க. பிரபு தக்கர செப்பி மனம் செப்பினட்லயே கர்த்தர் உங்களுடைய பாவங்களை மூடுவார். பிரபுல வாரு மனந்தர யொக்க பாபாన్ని கப்பி வேస్తారు. நிர்வாணத்தோடு விட மாட்டார். திகம்பரத்வம்தோ மனல்னி வதிலிவேயடு. நம்மை அவமானப்படுத்த மாட்டார். மனல்னி அவமானப்படுத்தடு. அல்லேலூயா அல்லேலூயா அல்லேலூயா. உன்னத பாட்டு 3:10 சொல்லுது. பரமகீதமும் 3:10 வாக்கியம்ல செலவிஸ்துந்து. தேசம் என்னும் சமகாலத்தினால் அவர் மூடுகிறார். பிரேம அனைட்டுவண்டி யொக்க வஸ்திரமுல சேத்த கப்பி என்னாடு. கர்த்தர் நம்முடைய பாவங்களை எல்லாம் அவருடைய அன்பினால மூடி இருக்கிறார். பிரபுல வாரு மனந்தரியக்க பாபாన్ని பிரேம చేత கப்ப என்னாரு. ஏன் இப்படி பாவம் செஞ்ச? எந்த చేత మనం ఇలా పాపం చేసాం? ఏன் இப்படி பாவம் செஞ்ச? எந்த కొరకు ఈ విధంగా పాపం చేసావు? ఇది చేయలామా నీ? ఇది చేయొచ్చా నువ్వు? ఎవళ ధైర్యం ఉనికి? నీకు ఎంతటి ధైర్యము? నా కొడుత కాలత జీవితాలం వేస్ట్ పన్నియే. నేను ఇచ్చినటువంటి సమయాన్ని జీవితాన్ని నువ్వు వృధా పరిచావే. ఇదల్లా ഒന്നും కేకల ఆండవర్. ఇవన్నీ కూడా ఏది అడగలేదు ప్రభువుల వారు. నా పావి. యెషయా నేను పాపిని. ఎన్ పాపతే మన్నియో. నా యొక్క పాపాన్ని క్షమించండి. ఇప్పుడు సోల్ర ఎల్లారుడే పాపతే మూడి ఇరుకరా. ఆ విధంగా చెప్పే ప్రతి ఒక్కరి యొక్క పాపాన్ని ఆయన కప్పిన్నాడు. ఎన్ పాపతే మూడినార్ అంటే సోల్రంగ అల్లెలూయా సోల్ంగ పాకరా. నా యొక్క పాపాన్ని ఆయన కప్పిన్నాడు అని చెప్పేవారు అల్లెలూయా చెప్పండి. கத்தர் மூடி இருக்கிறார். பிரபுல வாரு கப்பி என்னாரு. கரங்களை தட்டி கத்தருக்கு ஸ்தோத்திரம் சொல்லுங்க. சப்பட்லத்தோ பிரபுவை கனபருத்தம். ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். அல்லேலூயா அல்லேலூயா. மார்க்கின் சுவிசேஷம் 5:25 நம்ம படிக்கலாம். மார்க்கு சுவார்த்தா 5:25 வாக்கியம் மனம் தியானிதாம். இங்க பெரும்பாடுள்ள ஒரு ஸ்திரீயை குறித்து நாம் வாசிக்கிறோம். மார்க்கின் சுவிசேஷம் 5:25 12 வருஷமாய் பெரும்பாடுள்ள ஒரு ஸ்திரீ. 12 ஏళ్ళ నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఇంద స్త్రీ ఎన్న చేగరాల్? ఏక స్త్రీ ఏం చేస్తుంది? యేసువిన్ వస్త్రతై తొడుగరాల్. యేసు ఏక వస్త్రపు చంగును ముట్టుకుంటుంది. యేసువిన్ వస్త్రతల సుగముండు. యేసుక్రీస్తు యొక్క వస్త్రములో మనకు స్వస్థత ఉంది. 12 వర్షమానాలు 12 సంవత్సరములైనా కూడా 18 వర్షమానాలు 18 సంవత్సరములైనా కూడా 38 సంవత్సరములైనా కూడా ఎన్ని సంవత్సరములైన వ్యాధి ఉన్నప్పటికీ కూడా యేసువిన్ వస్త్రతిల ప్రభు యేసుక్రీస్తు వారి వస్త్రములో అద్భుతముంది. హల్లెలూయా హల్లెలూయా. ఇంద అద్భుతతిన్ రహస్యతై తెలుసుకొన్న ఇంద స్త్రీ ఏక అద్భుతం యొక్క రహస్యమును తెలుసుకున్నటువంటి ఏక స్త్రీ విశ్వాసతో యేసువిన్ వస్త్రతై తొట్టాడు. విశ్వాసముతో యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. యేసునిడతల ఎన్నడే కొరయ సొలతేవేల్ల. యేసు దగ్గర నా యొక్క కొరతను చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాధి గురించి సొలవేండిదిల్ల. నా యొక్క వ్యాధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల కై వెచ్చి జపిక వేండిదిల్ల. ఆయన నా మీద చేతులుంచి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అవరుడి వస్త్రతిలర్ద నానే అద్భుతతై పెట్టుకొల్లవే. ఆయన యొక్క వస్త్రము చెంగు నుండి నేనే అద్భుతమును పొందుకోవాలి. ఎప్పుడు అప్పటి పెట్టుకొండ స్త్రీదాని ఇంద స్త్రీ. ఆ విధంగా పొందుకున్న స్త్రీయే యొక్క స్త్రీ. ఇంద విశ్వాసం. ఇలాంటి విశ్వాసము నమకుల్ల ఇరుకుమానా మనలో కూడా ఉన్నట్లయితే అంద వస్త్రతిల ఇక్కడ మేన్మై నమకు ఉండాగం. ఆ యొక్క వస్త్రములో ఉన్నటువంటి ఘనత మనకు కూడా దొరుకును. వస్త్రతిన్ ఆశీర్వాదం నమకు ఉండాగం. ఆ యొక్క వస్త్రములో ఉన్నటువంటి ఆశీర్వాదం మనకు దొరుకును. ఆ యేసు సిలువైల మరితపోదు. యేసు క్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు ఆ అంద వస్త్రతిల అద్భుతం ఎన్నదే ఇరుకరదు ఎన్నదే అరియామల్ ఆ యొక్క వస్త్రములో అద్భుతం ఉందని తెలుసుకోకుండా అంద వస్త్రతై ఇచ్చైనాల పెట్టుకొండవర్గలై ఉన్నారుగల్ అవర్గల్. ఆ యొక్క వస్త్రాన్ని ఆ యొక్క ఆశతో పంచుకున్న వారుగా ఉంటున్నారు. అదే యేసువిన్ వస్త్రతై తొట్టే ఒక స్త్రీ గుణమానాల్. అలాంటి వస్త్రాన్ని పట్టే ఒక స్త్రీ స్వస్థత పొందుకున్నది. విశ్వాసతోడు యేసువిన్ వస్త్రతై తొడువో. విశ్వాసముతో యేసుక్రీస్తు వారి వస్త్రాన్ని పట్టుకుందా. కల్వారిల సిందిన రక్తం అదిలో ఇరుకిరదు. కల్వారి సిలువలో కార్చినటువంటి రక్తం ఆశ్రయంలో ఉంది. కర్త నిశ్చయమా గుణమాకువార్. ప్రభు ఖచ్చితంగా మనల్ని స్వస్థపరుస్తాడు. నానే ఉన్ పరిగారియాగి కర్తర్. నేనే నిన్ను స్వస్థపరిచి యెహోవాను. తళుముగలాల గుణమాగురో. నా గాయముల చేత మీరు స్వస్థత పొందుకుంటారు. యేసువిన్ తళుముగలాల గుణమాగురో. యేసుక్రీస్తు వారి దెబ్బల చేత మనకు స్వస్థత. విశ్వాసికరంగా హల్లెలూయా సొలుగ బాకల. విశ్వాసించేవారు హల్లెలూయా చెప్తామా? ఇంకా ఎన్న వ్యాధియోడు నీకు వందిరుందాలు. ఇక్కడ ఏ వ్యాధితో మీరు వచ్చి ఉండవచ్చు?
என் இயேசுவின் காயங்கள்ல இருக்கிற விசுவாசத்தோடு நான் உங்களுக்கு சொல்லுகிறேன் நாயக்க இயேசு கிறிஸ்து யக்க காயமுல சேத்த உண்ணட்டுவண்டி விசுவாசமுத்து நான் செப்துன்னானு ஏற்பட்ட வியாதியும் கர்த்தர் இன்றைக்கே குணமாக்க முடியும் எலாண்டி வியாதினைன கூட பிரபுல வாரி இப்படே சஸ்தபரிச்சகளடு உங்களை குணமாக்க முடியும் நின்னு சஸ்தபரிச்சகளடு இன்றைக்கே குணமாக்க முடியும் இப்படு சஸ்தபரிச்சகளடு விசுவாசிக்க கரங்களை தட்டி கர்த்தரை விசுவாசிச்சவாரை சப்பட்ல தட்டி பிரபுனு ஸ்துதித்தா ஸ்தோத்ரம் 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 ஹalleluya ஸ்தோத்ரம் 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 பிரைஸ் தி லார்ட் பிரைஸ் ஹalleluya ஹalleluya வஸ்திரத்தில் இருக்கிற இன்னொரு ஆசீர்வாதத்தை சொல்லுகிறேன் ஆ வஸ்திரములో ఉన్నటువంటి ఇంకొక ఆశీర్వాదాన్ని నేను చెప్తాను ఆ ఇన్నొరు కార్యం ఇంకొక కార్యము యోహాను సువిశేషం 20వ అధికారం యోహాను సువార్త 20వ అధ్యాయం ఆ 6వ వచనం 7వ వచనతో మనం படிக்கலாம் கர்த்தரின் நாமத்துக்கு மகிமை உண்டாகட்டும் பிரபு நாமானிக்கு மகிமை கலுகுணு காக்க சீமோன் பேதுரு உயிர்த்தெழுந்த இயேசுனுடைய கல்லறைக்கு வருகிறான் சீமோன் பேதுரு புனர்தானம் செந்தினட்டுவண்டி இயேசு இயேசு யக்க சமாதி தக்கருக்கு வஸ்துனாடு அந்த 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 கல்லறை ஆண்ட வரும்போது ஆக சமாதி தக்கருக்கு வச்சினப்படு இயேசுடைய வஸ்திரத்தை அங்க காணப்படுகிறது தேவனி இயேசு கிறிஸ்து யக்க வஸ்திரம் அக்கட சுட்டபடியுந்து மரித்த இயேசு உயிரோடு எழுந்து விட்டார் மரணించిన இயேசு கிறிஸ்து வாரு பிராணமுதோ லேச்சி இன்னாரு ஆனால் அவருடைய வஸ்திரம் அங்கே இருக்கிறது காணி ஆயக்க ஆயனேக்க வஸ்திரம் அக்கட உஞ்சபடியுந்து அங்க ஒரு வசன வார்த்தை சொல்லப்படுகிறது அக்கட ஒக மாட செப்பபடியுந்து அவருடைய தலையில் சுற்றி இருந்த சீலை மற்ற சீலைகளுடனே வைத்திராமல் தனியே இடத்திலே சுருட்டி வைத்திருக்கிறதை கண்டான் ஆயன தல ரூமாலு நார பட்டல எத்த உண்டகா வேறுகா ஒக சோட சுட்டபடி இண்டுட சூச்சனு அல்லேலூயா அல்லேலூயா எபிரேயர்களுக்கும் ரோமர்களுக்கும் ஒரு வழக்கம் இருந்தது எபிரேயர்களுக்கு ரோமியர்களுக்கு ஒரு அலவாட்டு உண்டு அவங்க பந்தியில சாப்பிட்டு கொண்டிருக்கும் போது வாழ்வு பந்தி பந்திலோ வாழ் போஜனம் சேஸ்துன்னப்படு ஏதாவது அவசர அரசு காரியங்கள் இருக்குமானா வாழ்க்கை துவரகா ஒக ప్రభుత్వం ఒక కార్యం ఉన్నట్లయితే యారాదు ముఖ్యమైనవ వంద సందిక వరువార్గలానా ఎవరైనా ముఖ్యమైనటువంటి వారు వాళ్ళని సందించడానికి వచ్చినప్పుడు అప్పుడు ఏం பண்ணுவாங்கనా అప్పుడు ఏం చేస్తారంటే ఆది సాపాటల నుండి ఎళ్ళి పోయినప్పుడు తింటున్నటువంటి ఆహారం వదిలి లేసి వెళ్తున్నప్పుడు అవంగ ఒక చిన్న ఒక తునియ మేల పోట్టుని సాపిడువాంగ వాళ్ళు ఆ విధంగా వెళ్ళేటప్పుడు ఒక చిన్న గుడ్డను వాళ్ళు వాళ్ళ మీద వేసుకొని తింటారు అవంగ ఎళ్ళి పోయినప్పుడు వాళ్ళు లేచిపోయినప్పుడు అంద తునియ మడిచి అంద టేబుల్ మేల వెచిట్ పోవాంగ ఆయక బట్టను చుట్టి ఆ టేబుల్ మీద ఉంచి వారు వెళ్తారు ఏమడి పోవాంగన్నా ఎందుకు ఆ విధంగా వెళ్తారంటే ఇంత వేల కారంగా ఇవరు సాఫ్ట్ ముడిచారని నినక కూడదు ఏక సేవకులు ఈయన తినేసారని వాళ్ళు అనుకోకూడదు పాదిల ఎళ్ళు పోయిరుకర ఆయన మధ్యలో లేచి వెళ్ళి ఉన్నారు తిరిగి వరువే నేను తిరిగి వస్తాను ఇప్పుడు ఎంద సొల్వదర్కు ఒక అడయాళం దా అది ఈ విధంగా చెప్పడానికి ఒక గుర్తింపు హల్లెలూయా హల్లెలూయా కర్తరి నామముకు మహిమ ఉండాట ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఇక్కడ కల్లరేల ఒక అడయాళతే కర్తర్ వైతు విట్టు పోయి ప్రభులవారు ఆయక సమాధి దగ్గర కూడా ఆయక గుర్తింపును పెట్టి ఉన్నారు నాన్ ఎన్ వేలయై ముడితు విట్టే నేను నాయక పనిని ముగించాను ఆనాల్ ఇదో శీఘ్రమై వరపోగరే ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను హల్లెలూయా 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 మీరు నడకకూడదు మీరు అనుకోకూడదు మరితు ఉయిరు ఎళ్ళు పోయి విటార్ ఆయన మరణించి పునర్దానం చెంది వెళ్ళిపోయాడు ఆయన ఎంగ వరపోరని నడకకూడదు ఇక ఎక్కడ రాబోతున్నాడని ఆలోచించకూడదు కర్తర్ అడయాళతే వైతు పోయి ఇరుకరా ప్రభు వారు గుర్తింపుని పెట్టి పోయి ఉన్నారు ఇదిగో నేను శీఘ్రమై వరపోగరే ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను ఇదిగో శీఘ్రమై వరపోగరే ఇదిగో నేను నమ్మకై త్వరగా రాబోతున్నాను అన్నటువంటి యొక్క నమ్మకము అంద అంద వస్త్రంగలై పంగిట్టుకొండ సేవకులకు తెలియదు ఆ యొక్క వస్త్రమును పంచుకున్నటువంటి యొక్క సేవకులకు తెలియదు ఇవర సిలువలు అడిచటో ఈయన సిలువలో ఆయన మేకలతో బంధించాం ఇదోడు ఇవరు మరణించి సాగ వేండియదుదా దీనితో ఈయన మరణించి చనిపోతాడు అని ఉయిరోడు ఎడుపు ముడియాదే ఈయన ప్రాణముతో లేవలేడు పరలోకి పో ముడియాదే పరలోకానికి వెళ్ళలేడు తిరిగి వర ముడియాదే తిరిగి రాలేడు సత్తవరు సత్తవరుదా చనిపోయిన వాడు ఇక చనిపోయిన వాడే పోదే ఆయన యొక్క వస్త్రము దొరికితే చాలు నాకు కత్తరో మరుబడి ఉయిరోడు ఎడుదా ప్రభుల వారు ఆయన ఇంకొకసారి ప్రాణముతో లేసారు ఉయిరోడు ఎడుందా ప్రాణం
ప్రాణముతో లేచారు. ఆయన జీవిస్తున్నాడు. జీవిస్తున్నాడు అని చెప్పండి చూద్దాం. సత్యమా సొలుగ, బిగ్గరగా చెప్తాం. ఎన్ మీట్పర్ ఉయిరోడు ఇరుకరా. నా విమోచకుడు ప్రాణముతో ఉన్నాడు. ఎన్ మీట్పర్ ఉయిరోడు ఇరుకరా. నా విమోచకుడు ప్రాణముతో ఉన్నాడు. మరితార్ సదాకాలము ఉయిరోడు ఇరుకరా. ఆయన మరణించాడు, సదాకాలము జీవిస్తున్నాడు. శీఘ్రమాయి వరపోగు. ఇదిగో త్వరగా రాబోతున్నాడు. ఆయన వస్త్రం సురుటి వైకపట్టి, ఆయన యొక్క వస్త్రము చుట్టబడి ఉన్నది. ఆయనకాక కాత్తుకొండిరుకరవర్గల్ యారో. ఆయన కొరకు వేచి ఉన్న వారు ఎవరు? పరిశుద్ధమాయి కాత్తుకొండిరుకరవర్గల్ యారో. పరిశుద్ధతను కాచుకున్న వారు ఎవరు? ఇంద అడయాలతై నంబి కాత్తుకొండిరుకరవర్గల్ యారో. ఈ యొక్క గుర్తింపును కాచుకున్న వారు ఎవరు? ఆయన అడయాలతై నంబి కాత్తుకొండిరుకరవర్గల్ యారో. ఈ యొక్క గుర్తింపును నమ్మి విశ్వాసించే వారు ఎవరో, ఆ నమ్మి విశ్వాసించే వారు ఎవరో, దేవుడు రెండో రాకడలో రాబోతున్నాడు. చెప్తాం, యేసువின் వస్త్రத்தில இவ்வளவு மேன்மைகள் உண்டு. యేసు యొక్క వస్త్రములో ఇంత గొప్ప ఘనత ఉంది. ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం ఉంది. విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది. నమ్మక ఉంది. నమ్మకం ఉంది. వరుగైన నమ్మక ఉంది. రాకడ నమ్మకం ఉంది. ఇదెల్లం తెలియామ, ఇవన్నీ కూడా తెలియకుండా నాలుగు பேர், ఈ యొక్క నలుగురు వ్యక్తులు அந்த சிலுவையின் கீழே உட்கார்ந்து ஏக சிலுவ கிந்த குச்சுண்டி என் உடையின் பேரில் பங்கு போட்டார்கள். நாயக்க வஸ்திரம பேருமுக சீட்லு வெயிச்சார். என் வஸ்திரத்தை அவர்களுக்குள்ளே பங்கிட்டார்கள். நாயக்க வஸ்திரானி வில்லு சீட்லு வேசி பஞ்சுகொண்டுன்னாரு. கர்த்தராக இயேசு கிறிஸ்து சிலுவையிலே தொங்கிக் கொண்டு இயேசு கிறிஸ்து வாரு சிலுவலோ வேளாடுது. இந்த வஸ்திரத்தை அவர்கள் பங்கிடும் போது, ஏக வஸ்திரானி வாళ్ళు பஞ்சுகொண்டப்புடு, அந்த சீட்டு போடும்போது, ஆயக்க சீட்லு வெயினப்புடு, ஐயோ இவர்களுக்காக நான் மரித்தேனே, ஐயோ வீரு கொருக்கு నేను மரணించானே. இவர்கள் இதை அறியாமல் இருக்கிறார்களே. வில்லு దీని తెలుసుకోకుండా ఉన్నారే. தாங்கள் செய்கிறது என்னது என்பதை அறியாமல் இருக்கிறார்களே. వాళ్ళు చేస్తున్నది ఏమిటి అని తెలియలేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎంతగా దుఃఖపట్టిరుపా. ఎంతగా ఆయన దుఃఖించి ఉన్నారు. இவர்களுடைய రక్షகர் மரித்துக்கொண்டிருக்கிறார். ఈ వీళ్ళ యొక్క రక్షకుడు మరణిస్తూ ఉన్నారు. పాపத்துக்காக மரிக்கிறார். వాళ్ళ యొక్క పాపము కొరకు ఆయన మరణిస్తున్నారు. వాళ్ళు జీవించుబడియై మరిக்கிறார். వాళ్ళు బ్రతకడం కొరకు ఆయన మరణిస్తున్నారు. ఆయన వ్యాధులకాగ మరిக்கிறார். వాళ్ళ యొక్క వ్యాధుల కొరకు ఆయన మరణిస్తున్నారు. పరలోకం చేర్చుబడియై మరితు వాళ్ళని పరలోక రాజ్యాన్ని చేర్పించడానికి కొరకు మరణిస్తున్నారు. ఇదెల్లా అరియామ. ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోకుండా ఉలగం మాంసం ఉలగ కార్యంగలెంద్రే వాళ్ళు కొండిరుకరా. లోకము శరీరాశ ఇక లోకము జీవితం జీవితంతోనే వాళ్ళు జీవిస్తున్నారు. ఒకవేళ అంత మూడు పేర్లే నాము ఒరువురా ఇంత ఇడతల ఇరుకలా. ఆ యొక్క మూడు వ్యక్తుల్లో మనం కూడా ఒకరిగా ఉండొచ్చు. కతుడి సమూహత్తుకు కూడా వరామ. దేవుని యొక్క సమూహమునకు కూడా రాకుండా ధ్యానిక ముడియామ. సిలువను ధ్యానించకుండా పాపత్తి కురితు ఉణర్వడయామ. పాపమును గురించి ఆలోచన లేకుండా విశ్వాసం ఇల్లామ. ఏ యొక్క విశ్వాసము లేకుండా ఇంద్రకి మరితార్ పరలోక రాజ్యత్తి పోవోమా ఇల్లయా ఎన్నది అరియామ. ఈ క్షణం మరణించినా కూడా పరలోక రాజ్యము వెళ్తామా లేదా ఆలోచన లేకుండా ఇప్పటి జీవిత్తు కొండిరుపీర్గలానా. ఇలాగ జీవిస్తున్నట్లయితే యేసు ఉంగలై అళైకిరా. యేసు ప్రభుల వారిని నిన్ను పిలుస్తున్నాడు. సిలువ అడ్డైల వారుంగల్. సిలువ దగ్గరకు రండి. యేసువిన్ వస్త్రతిల, యేసు యొక్క వస్త్రము ద్వారా కర్తరుడే పాపంగలై మూడుగరార్. ప్రభుల వారిని యొక్క పాపాన్ని కప్పివేయబోతున్నాడు. వ్యాధిని సుగమాకిరా. నీ యొక్క వ్యాధిని స్వస్థపరచు. రాజ్యం కొండు పోయి సేర్కురా. ఆయొక్క పరలోక రాజ్యాన్ని చేర్పించబోతున్నాడు. యేసయ్య 61 పత్రిక సొల్లపడుగరదు. యేసయ్య గ్రంథం 61:10 వాక్యంలో చెప్పబడింది. వస్త్రతే అవరులకు ఉడుతువే. రక్షణ వస్త్రాన్ని వాళ్ళకి అప్పగిస్తాను. ఇంత రక్షిప్పిన వస్త్రత్తే ఇడందు పోనవర్గలా ఇరుక వేండా. ఏక రక్షణ యొక్క వస్త్రాన్ని కోల్పోయిన వారుగా ఉండవద్దు. దయచేసి సిలువయ ధ్యానిపో. సిలువను ధ్యానిద్దాం. యేసువిన్ రక్తత్తే ధ్యానిపో. యేసు యొక్క రక్తాన్ని ధ్యానిద్దాం. పాడుగల ధ్యానిపో. ఏక శ్రమలను ధ్యానిద్దాం. ఎప్పుడు మనం తిరుపువో. ఎలాగైనా మారు మనసు పొందుదాం. పరలోక రాజ్యం చేర్చబడువో. పరలోక రాజ్యం చేర్చబడుదాం. ఎల్ల ముళంగాలు పడువో. అందరం కూడా మోకరిద్దాం. దయచేసి కన్నుల మూడి కట్టి దయచేసి కళ్ళు మూసుకొని ప్రభుల వారిని చూద్దాం. அந்த கல்வாரி சிலுவையில கல்வாரி சிலுவலோ மரித்து கொண்டிருக்கும் போது மரணிஸ்து உன்னப்படு ரத்தத்தை சிந்தி கொண்டிருக்கும் போது ரத்தமுனு சிந்திஸ்துன்னப்படு காயங்களில வலிகள் 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 என்று வேதனைப்பட்டு கொண்டிருக்கும் போது ஆயக்க காயமுல துவாரா நொப்பி 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 அனு ஏடுஸ்துன்னப்படு வேதனைப்பட்டு கொண்டிருக்கும் போது வேதனை பொந்துத்துன்னப்படு என் ஜனங்கள் ரட்சிக்கப்பட மாட்டார்கள். நா பிரஜலோ ரட்சண பொந்தலேரா. அவர்கள் என்னிடத்துல வரமாட்டார்களா? வாழ்வு நான் தகருக்கு ராலேரா. இவருடைய பாவத்துக்காக நான் மரித்தேன். வீழ பாபம் கொறக்கு நேன் மரணிச்சா. இவருடைய வியாதிகளுக்காக நான் மரித்தேன். வீழ வியாதுல கொறக்கு நேன் மரணிச்சா. சாபத்தை மாற்றும்படியா வீழ யொக்க சாபானி மாற்றடானி கொறக்கு நேன் மரணிச்சா. பரலோகம் சேர்க்கும்படியா வீழ பரலோகம் சேர்ச்சடானிக்கு நேன் மரணிஸ்துனாடு. சேவகரை போல இருந்து விட வேண்டும். சேவகுல வலி மனம் உண்டக்கூடாது. எப்படியாவது ரட்சிக்கப்படுவோம். எலாகైన ரட்சண பொందాలి. பாபத்திலிருந்து விடுதலை ஆவோம். பாபம் நுண்டி விடுதலை பொందுவோம். சாபங்களிலிருந்து விடுதலை ஆவோம். சாபம் நுண்டி விடுதலை பொందுவோம். எப்படியாவது ரட்சிக்கப்படுவோம். எலாகైన ரட்சண
ఎవరి యొక్క పాపము కప్పబడుతుందో వాళ్ళు ధన్యవంతులు. సుయనలమై జీవిక వేండా, స్వార్థపరులుగా జీవించవద్దు. ఆళుగై అధికారం என்ற நோக்கத்தோடு జీవిక வேண்டாம். పరిపాలన అధికారం అనే ఆలోచనతో జీవించవద్దు. நான் பெரியவன் என்ற గర్వத்தோடு జీవిక வேண்டாம். నేను గొప్పవాడనే గర్వముతో జీవించవద్దు. உலக பொருள்கள் மேல் இச்சித்து அலைய வேண்டாம். లోక వస్తువుల మీద ఆశించి మీరు జీవించవద్దు. ఆడంబరమై జీవితి కత్తుడియే కత్తరి దుఃఖపడత வேண்டாம். ఇంకా ఆడంబరముగా మనం జీవించి ప్రభువుల వారిని దుఃఖపరచవద్దు. యేసువిన్ వస్త్రతాల, యేసు యొక్క వస్త్రముల చేత, అవుడే వస్త్రతాల నమ్ముడే పాపంగలై మూడుంబడియై కేట్పో. ఆయన యొక్క వస్త్రముల చేత మన యొక్క పాపాన్ని కప్పబడినట్లు అడుగుదాం. అల్ల కంగళ మూడి చెబి, అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేద్దాం. కంగళ మూడి, కరంగళ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. వస్త్రతాలనే మూడు, మీ యొక్క వస్త్రముల చేత నన్ను కప్పండి అయ్యా. నన్ను మూడు అయ్యా, నన్ను కప్పండి అయ్యా. నిర్వాణతి ఎలా మూడు, నా దిగంబర తత్వాన్ని కప్పండి. నా పాపాన్ని కప్పండి. నా అక్రమతే ఎలా, నా అక్రమమును కప్పండి. నా అన్యాయంగళ ఎలా, నా అన్యాయం కప్పండి అయ్యా. ఇన్నుమకు దూరమా ఇరుకరే, ఇప్పుడు కూడా నీకు దూరముగా ఉంటున్నాను. కృపయాయ, నా మీద కృపగా ఉండండి అయ్యా. మూడు మాండవరే, నన్ను కప్పండి అయ్యా. నీ అన్బిన్ వస్త్రతిరాలి, నీ ప్రేమ అనే వస్త్రము చేత ఎన్నై మూడికొల్లు, నన్ను కప్పుకోండి అయ్యా. ఎన్నై మూడికొల్లు, నన్ను కప్పుకోండి తండ్రి. యేసువే, యేసయ్యా, రే యేసయ్యా. నా వ్యాధిగలెల్లా, నా వ్యాధినన్నిటిని కూడా వస్త్రతై తొడుంబోదు. నీ యొక్క వస్త్రాన్ని నేను తాకునప్పుడు సుఖం ఉండగరదయ్యా, నాకు స్వస్థత కలగాలయ్యా. నీ తళుముగలాల, నీ యొక్క గాయముల చేత ఎనక సుఖం ఉండయ్యా, నాకు స్వస్థత ఉందయ్యా. తళుముగల ఆల సుఖం, నీ గాయముల చేత నాకు స్వస్థత ఉందయ్యా. విశ్వాసతోడ, విశ్వాసముతో వ్యాధి ఇరుకరంగెల్లా, వ్యాధి ఉన్న వారందరూ కూడా ఆయన వస్త్రతై తొడువో, ఆయన యొక్క వస్త్రాన్ని తాకండి. దేవాలయం ఆయన వస్త్రతాల, వస్త్రతిన్ తొంగలాల నిరైందిరుందదా. దేవుని యొక్క మందిరము ఆయన యొక్క వస్త్రముల చేత కప్పబడి ఉన్నది. యేసువిన్ వస్త్రతై తొడువో, దేవుని యొక్క వస్త్రాన్ని తాకండి. మీ వ్యాధిగలు మారు, మీ యొక్క వ్యాధులు మారిపోతాయి. తోడు తొడువో, విశ్వాసముతో తాకండి. యేసువిన్ వస్త్రతలర్కర అద్భుతతై నానే పెట్టుకొల్లువే. యేసు యొక్క వస్త్రములో ఉన్నటువంటి అద్భుతం నేనే పొందుకుంటాను. మీ కరంగలై నీటుంగ, మీ యొక్క చేతులను పైకెత్తండి. కరంగళై నీటి అంత వస్త్రతై తొట్టు విడుంగ. మీ యొక్క చేతులను పైకెత్తి మీ ఆ యొక్క వస్త్రాన్ని తాకండి. తొట్టుడుంగ, ఆ యొక్క వస్త్రాన్ని తాకండి. ఇప్పుడే ఉంగలకు సుఖం, ఇప్పుడే స్వస్థత, ఇప్పుడే సుఖం, ఇప్పుడే మీకు, ఇప్పుడే సుఖం, ఇప్పుడే స్వస్థత, ఇప్పుడే సుఖం, ఇప్పుడే స్వస్థత.